ఓకే, సో ఇవాళ మనం మన ఈసీఎన్ ఈపీటీస్ మొత్తం ఎలా విత్డ్రా చేసుకోవాలి, తర్వాత వాటిని ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, ఎక్కడికి అవి ట్రాన్స్ఫర్ అవుతాయి, ఎప్పుడుకి వస్తాయి, తర్వాత మనం ఎలా డిపాజిట్ చేసుకోవాలి వాటిని, సో ఎండ్ టు ఎండ్ మొత్తం ప్రొసీజర్ మొత్తం కూడా వాళ్ళు చూద్దాం మనం. సో దీంట్లో ఎవరికైనా డౌట్స్ వస్తే కనుక వెంటనే అక్కడే అడిగి ఆపి అడగండి, నేను మీకు క్లారిఫై చేస్తాను. సో మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఇంకా మీటింగ్. సో అందరూ మీ వీడియోస్ ఆడియోస్ రెండు మ్యూట్ లో పెట్టుకోండి. సో అవసరం ఉంటే తప్ప ఎవరు అన్మ్యూట్ చేయొద్దు. సో ఫస్ట్ మనము మీటింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా ఎంతమంది జాయిన్ అవుతుంది అంతమందికి. సో ఓకే, ఇది మన ESPN వెబ్సైట్. సో దీన్ని మనం సైన్ ఇన్ చేస్తున్నాం. సో ఎవరికైనా వాయిస్ అది క్లియర్ లేకపోతే చెప్పండి. సో ఇది బేసిక్ గా మన వెబ్సైట్ ఓపెన్ చేయగా మన డాష్ బోర్డ్ ఇలా ఉంటుంది. సో దీంట్లో నేను ఆల్రెడీ ప్యాక్ సీలో ఉన్నాను. సో నాకు అప్గ్రేడ్ వేరే ఆప్షన్ లేదు. సో అందుకే ఇక్కడ నాకు బటన్ కూడా లేదు. సో ఇప్పుడు మనకి ముఖ్యంగా నన్ను అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే, విత్డ్రావల్ ప్రొసీజర్ చెప్పండి సార్, విత్డ్రావల్ ప్రొసీజర్ చెప్పండి సార్ అంటున్నారు. దీంట్లో విత్డ్రావల్ చేసేయడం చాలా ఈజీ. సింపుల్ థింగ్ ఏంటంటే, మనం మన మాస్టర్ వర్క్లు ఏవైతే ఈపీటీస్ ఉంటున్నాయో వాటిని మనం డైరెక్ట్ గా ఇక్కడ విత్డ్రావల్ బటన్ ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ రిసీవింగ్ ట్రాన్ ఈఆర్సీ టీఆర్సీ 20 అడ్రస్ అనేది అడుగుతుంది. సో ఈ అడ్రస్ వచ్చేసి మన ట్రాన్ లింక్ ప్రో యాప్ ఏదైతే ఉందో, అందరు ఇన్స్టాల్ చేసుకున్నారు కదా, ఆ యాప్ లో మీకు ఈసీఎన్ మీద క్లిక్ చేయగానే సో ఇక్కడ మీరు ఇది క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఈసీఎన్ అని చూపిస్తుంది కదా. సో ఈసీఎన్ మీద క్లిక్ చేసి రిసీవ్ కొడితే ఇక్కడ ఏదైతే అడ్రస్ డిస్ప్లే అవుతుందో ఈ అడ్రస్ ని మీరు మెన్షన్ చేస్తారు ఇక్కడ. ఓకే, చాలా సింపుల్. ఫస్ట్ స్టెప్ అనేది చాలా సింపుల్. ఇక్కడ మీరు అడ్రస్ డిస్ప్లే చేసి మీకు ఎంతైతే ఈపీటీస్ మీరు విత్డ్రావల్ పెట్టుకోవాలనుకుంటున్నారో మీరు ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేస్తారు. సో ఈ అమౌంట్ ఎంటర్ చేసేటప్పుడు మీరు సింపుల్ గా చూసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఈపీటీ అమౌంట్ ప్లస్ ఫీ కలిపి టోటల్ బ్యాలెన్స్ మీ కరెంట్ బ్యాలెన్స్ లో ఉండాలి. అంతేగాని మీరు ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేసి ఇక్కడ ఫీజ్ పడుతుంది. సో ఈ ఫీజ్ ని మీరు యాడ్ చేసుకోకుండా ఇక్కడ టోటల్ అమౌంట్ ఎంటర్ చేస్తే మీకు ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అని వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను సపోజ్ ఒక $10 చేస్తున్నాను, దాంట్లో జీరో ఉంది. సో ఇప్పుడు నేను ఇలా నేను కనుక దీనికి ఇది కొడితే సో నాకు వెంటనే ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అని వచ్చేస్తుంది. సో మీరు అది చూసుకోండి. చాలా మంది ఇలా కొట్టి ఇది కూడా అడుగుతున్నాను, అమ్మ ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అని వస్తుంది సార్, మా దాంట్లో డబ్బులు ఉన్నాయి కదా. సో మీ ఈపీటీ అమౌంట్ ప్లస్ ఈపీటీ ఫీజ్ అమౌంట్ రెండు కలిపితే ఎంతో ఆ అమౌంట్ మీకు ఇక్కడ ఉండాలి. ఇక్కడ మీకు ఆ టోటల్ బ్యాలెన్స్ అనేది చూపించాలి. ఈ టూ ఫీజెస్ ఈ టూ అమౌంట్స్ కలుపుకున్న తర్వాత వచ్చే బ్యాలెన్స్ ఈ కరెంట్ బ్యాలెన్స్ కి ఈక్వల్ గా ఉండాలి. ఓకేనా? ఇక్కడ మీరు అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత ఇక మీ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఇచ్చి సబ్మిట్ కొడతారు. మీకు నెక్స్ట్ ఓటీపీ అడుగుతుంది. ఆ ఓటీపీ మీరు ఇచ్చేస్తే అక్కడతో విత్డ్రావల్ ప్రొసీజర్ అనేది ఫస్ట్ పార్ట్ అయిపోతుంది. సో మీకు ఈ అమౌంట్ అన్నది డైరెక్ట్ గా మీ ట్రాన్ లింక్ ప్రో వాలెట్ కి ఎవ్రీ మండే, ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఎవ్రీ మండే డిపాజిట్ అవుతుంది. ఓకేనా? ఎవ్రీ మండే మీకు ఇక్కడికి వచ్చి ఇక్కడికి ఆ అమౌంట్ అనేది వచ్చి పడుతుంది మీకు. సో మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్న అమౌంట్ ని మీరు ఎలా విత్డ్రావల్ చేసుకోవాలనుకుంటే, దీన్ని మీరు ఫస్ట్ స్వాపింగ్ చేసుకోవాలి. ఒక కాయిన్ నుంచి ఇంకో కాయిన్ లోకి చేసుకోవడాన్ని స్వాపింగ్ అంటారు. సో అందరూ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సెండింగ్ కి స్వాపింగ్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఒక కాయిన్ నుంచి ఇంకో కాయిన్ కి మార్చుకోవడాన్ని స్వాపింగ్ అంటారు. సో ఇక మనం స్వాపింగ్ మీద క్లిక్ చేస్తే మీ అందరు మొబైల్స్ లో కూడా ఇలాగే ఓపెన్ అవుతుంది. కాకపోతే కొంచెం చిన్న స్క్రీన్ లో కాబట్టి మీకు ఇది ఒక్క పార్ట్ ఓపెన్ అవుతుంది. ఈ పార్ట్ ఓపెన్ అవుతుంది, ఈ లెఫ్ట్ సైడ్ పార్ట్ ఓపెన్ అవుతుంది. మీకు ఓన్లీ ఈ పార్టే ఓపెన్ అవుతుంది మీ దాంట్లో. సో ఇక్కడ మీరు ఈసీఎన్ నుంచి టీఆర్ఎస్ కి కన్వర్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు ఈసీఎన్ నుంచి టీఆర్ఎస్ కి కన్వర్ట్ చేస్తున్నామంటే, టీఆర్ఎక్స్ తాలూకా ఫీజు చాలా తక్కువ మిగతా కాయిన్స్ తో పోల్చుకుంటే. సో బిట్కాయిన్ కి వచ్చేసి మినిమం ట్రాన్సాక్షన్ ఫీజు 0.00006, అంటే ఆల్మోస్ట్ మీకు 1000 నుంచి 2000 దాకా పడుతుంది. అదే మీరు ఈథీరియం కి వస్తే మీకు అది ఆల్మోస్ట్ 1000 నుంచి 1500 దాకా పడుతుంది. ఓన్లీ టీఆర్ఎక్స్ లో మాత్రమే మీకు అది 5 నుంచి 10 TRX వరకు పడుతుంది. అంటే ఒక 10 రూపాయల నుంచి 50 రూపాయల వరకు మాత్రమే పడుతుంది.
సో అందుకు మనం ఈసీఎన్ నుంచి టీఆర్ఎక్స్ అనేది విత్డ్రాల్ చేస్తాం. సో ఇక్కడ నా దగ్గర ఇక్కడ 1242 ఈసీఎన్స్ ఉన్నాయి. సో నేను నాకు ఇప్పుడు ఎన్ని ఈసీఎన్స్ మీరు విత్డ్రాల్ చేసుకోవాలనుకుంటున్నా దాని నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేస్తే మీకు ఇక్కడ ఎంత టీఆర్ఎక్స్ అనేది వచ్చిందో మీకు ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా? సో ఇది మీరు స్వాప్ కొడతారు వెంటనే. సో ఈ స్వాప్ కొట్టిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తుంది మినిమం రిసీవ్ 204 ఇంత. సో యాక్చువల్ స్వాప్ 12 ఈసెన్స్ కి ఇంత స్వాపింగ్ అవుతుంది అని చూపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్వాపింగ్ చేసేటప్పుడు మినిమం బ్యాలెన్స్ టీఆర్ఎక్స్ లో అన్నది ఉండాలి. సో టీఆర్ఎక్స్ లో మినిమం 10 చేస్తాను. కొద్దిగా స్లోగా చెప్పు చేస్తాను, అంటే కొద్దిగా స్పీడ్ గెల మాకు, కొద్దిగా స్లోగా చెప్పు. ఓకే. సో ఇక్కడ మనకి టీఆర్ఎక్స్ వ్యాలెట్ లో మ్యాండేటరీగా ఈ టీఆర్ఎక్స్ వ్యాలెట్ లో కంపల్సరీ మినిమం 5 to 10 టీఆర్ఎక్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. అది ఉండకపోతే సపోజ్ మీకు ఇక్కడ టీఆర్ఎక్స్ లో 5 టీఆర్ఎక్స్ ఉంది, ఇక్కడ మీరు షాపింగ్ చేసినప్పుడు మీకు 7 టీఆర్ఎక్స్ ఖర్చు అవుతుంది. సో 7 టీఆర్ఎక్స్ లేకపోవడం వల్ల ఈ టీఆర్ఎక్స్ లో ఉన్న 5 టీఆర్ఎక్స్ ఏదైతే ఉందో ఆ 5 టీఆర్ఎక్స్ మైనస్ అయిపోతాయి. మీకు ఆ 5 టీఆర్ఎక్స్ ఎక్కడ యూజ్ అవ్వవు, అవి డిడక్ట్ అయిపోతాయి ఆటోమేటిక్ గా. ఓకేనా? సో మినిమం 10 టీఆర్ఎక్స్ లేకుండా ఎవరు ట్రాన్సాక్షన్ అనేది చెయ్యొద్దు. ఒకవేళ చేసినా మీకు ఆ ట్రాన్సాక్షన్ మీకు ఆ టీఆర్ఎక్స్ కట్ అయిపోతే తప్ప మీకు స్వాపింగ్ అన్నది పూర్తిగా అవ్వదు. కంపల్సరీ అది ఎక్కడో దగ్గర ఆగిపోతుంది. మీకు ఇక్కడ కన్ఫర్మ్ స్వాప్ అని చూపిస్తుంది, స్వాప్ కంప్లీటెడ్ అని చూపిస్తుంది, అంతా బాగుంటుంది. కానీ మీకు ఇక్కడ ఈసీఎన్ నుంచి టీఆర్ఎక్స్ లోకి మీకు అమౌంట్ అన్నది పడదు. సో కంపల్సరీగా మీరు అందరూ టీఆర్ఎక్స్ లో మినిమం 10 టీఆర్ఎక్స్ అనేది మెయింటైన్ చేయాలి. సో ఇందులో ఆ టీఆర్ఎక్స్ ఎలా మెయింటైన్ చేస్తాం, మనం ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, సో అది వచ్చేటప్పటికి. సో మనం ఇప్పుడు మన వజ్రెక్స్ అకౌంట్ ఓపెన్ చేద్దాం. ఇది నా వజ్రెక్స్ అకౌంట్. ఓకే. సో దీంట్లో నేను డిపాజిట్ కొడతాను సమ్ అరౌండ్, నేను ఒక 100 రూపీస్ నేను వచ్చేసుకుంటాను. ఓకే. సో ఇది మనకు ఓటీపీ అది అడుగుతుంది. అయితే నేను బ్యాంక్ అకౌంట్ కొట్టేస్తాను. ఆల్రెడీ నాకు బ్యాంక్ అకౌంట్ ఆల్రెడీ నేను యాడ్ చేసి పెట్టుకున్నాను. సో ఈ బ్యాంక్ అకౌంట్ నుంచి నేను పేమెంట్ అనేది చేస్తాను. సో నా బ్యాంక్ అకౌంట్ నుంచి ఈ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకే. నేను ఆ బ్యాంక్ అకౌంట్లో నేను నా ఈ బ్యాంక్ అకౌంట్ పర్టికులర్ది ఓపెన్ చేసి నేను దాని నుంచి ఈ దీని తాలూకు బ్యాంక్ అకౌంట్కి నేను ట్రాన్స్ఫర్ చేస్తాను. లేదు కాదనుకుంటే మీరు యూపీఐ చేసుకోవాలన్నా యూపీఐ చేసేసుకోవచ్చు మీరు. సో యూపీఐ కొంచెం ఈజీగా ఉంది, తొందరగా అవుతుంది. సో యూపీఐ చేసుకుందాం. సో ఇక్కడ మనం అమౌంట్ ఎంటర్ చేస్తాము. అమౌంట్ ఎంటర్ చేయగానే మీరు ఏదైతే యూపీఐ అడ్రస్ ఇచ్చారో ఇక్కడ ముందు, దీనికి ముందు ఆ యూపీఐ అడ్రస్కి మీకు రిక్వెస్ట్ వస్తుంది. సో ఆ రిక్వెస్ట్ని మీరు యాక్సెప్ట్ చేస్తే మీకు ఆ అమౌంట్ అన్నది డైరెక్ట్గా ఈ వ్యాలెట్లోకి వచ్చి పడుతుంది. సో ఇది నేను ఆల్రెడీ రిక్వెస్ట్ చేశాను. సో రిక్వెస్ట్ చేస్తే నాకు ఆ అమౌంట్ నాకు డిస్ప్లే అయింది, ఆ అమౌంట్ ఇక్కడికి వచ్చి యాడ్ అవుతుంది. సో ఇక్కడ యాడ్ అయిన తర్వాత, ఇక్కడ యాడ్ అయిన తర్వాత మీరు ఈ ఎక్స్చేంజ్లోకి వెళ్ళి ఇక్కడ ఐఎన్ఆర్ అని ఉంది కదా, ఐఎన్ఆర్ లో టీఆర్ఎక్స్ అని సెర్చ్ చేస్తారు. టీఆర్ఎక్స్ అని సెర్చ్ చేస్తే, టీఆర్ఎక్స్ అని సెర్చ్ చేసి మీరు టీఆర్ఎక్స్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ బాటమ్ లో బై అండ్ సెల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు మీరు ఎన్ని టీఆర్ఎక్స్ అయితే కావాలనుకుంటున్నారో అన్ని కొనుక్కోవచ్చు. లేదా మీరు ఉన్న అమౌంట్ మొత్తం టీఆర్ఎక్స్ కొనుక్కోవాలన్నా ఇక్కడ 100% క్లిక్ చేస్తే మీకు ఏదైతే అమౌంట్ టోటల్ అమౌంట్ మీ అకౌంట్ లో ఉందో ఆ అమౌంట్ మొత్తం ఇక్కడ ఆటోమేటిక్ గా పిచ్చిన్ అయిపోతుంది. సో మీకు అప్పుడు మీరు ఎన్ని టీఆర్ఎక్స్ అయితే కావాలనుకుంటున్నారు అన్ని టీఆర్ఎక్స్ మీరు కొనుక్కోవచ్చు. సో ఇక్కడ మనకి టీఆర్ఎక్స్ అనేది, చెప్పండి విధంలో ఒకసారి రికార్డ్ కి ఒకసారి హోస్ట్ పర్మిషన్ ఒకసారి యాక్సెప్ట్. ఆల్రెడీ నేను ఆల్రెడీ రికార్డ్ చేస్తాను. సో నేను మీకు ఇదే వీడియో మళ్ళీ నేను మీకు యూట్యూబ్ లో కూడా పెడతాను. సో మీరు దాంట్లో చూడొచ్చు మొత్తం ఇదంతా కూడా. జస్ట్ ఇక్కడ యాక్సెప్ట్ చేయి, నా ల్యాప్టాప్ లో సేవ్ ఉంటది కదా. ఒకసారి మీట్ లో ఉండమని చెప్పారు అందరు ఎవరెవరో ఓపెన్ అవుతున్నారు నీకే తెలుసుద్ది అది. ఒకసారి చూడు ఆ పిల్లల మాటలు అవన్నీ వినిపిస్తున్నాయి. నాకు ఏం వినిపించలేదు. నాకు ఇక్కడ పర్మిషన్ ఇస్తావా? ఎందుకంటే నాలో కూడా రికార్డ్ ఉంటది కదా ఈజీగా.
నాకు రిక్వెస్ట్ ఏమీ రాలేదు. వచ్చింది చూడండి, వచ్చింది చూడండి. ఇదిగో నా స్క్రీన్ కనిపిస్తుంది కదా. మనోహర్ ఆయన రికార్డెడ్ చేస్తున్నాడు, చేస్తాను ఆ లింక్ మనం పెడతాడు ఇప్పుడు ఈ జూమ్ మీటింగ్ లింక్ అంతా మన గ్రూప్. ఓకే 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 సరే డన్నా. ఓకే సో ఇప్పుడు మనం, సో ఇక్కడ మనం టీఆర్ఎక్స్ అనేది మనం బై చేస్తే, సో ఇక్కడ మీకు చెప్తుంచండి మినిమం 50 రూపీస్ ట్రాన్సాక్షన్ అనేది చేయాలి. సో ఇక్కడ నా దగ్గర 4 రూపీస్ ఉంది కాబట్టి ఈ ట్రాన్సాక్షన్ అనేది అవ్వట్లేదు. ఓకే సో నేను మీకు ఇది ఇంకా క్లియర్గా చూపించాలంటే సో నేను మీకు ఇప్పుడు లాగిన్ నుంచి చూపిస్తున్నాను. సో దీంట్లో సో ఇక్కడ మనం ఫండ్స్ లోకి వెళ్తున్నాము. ఆల్రెడీ నేను ఇంతకుముందు కొన్ని ట్రాన్సాక్షన్ చేసినప్పుడు అది మైనస్ లోకి వెళ్ళింది. సో ఇక్కడ నేను ఇన్స్టెంట్ యూపీఐ డిపాజిట్ లోకి వస్తున్నాను, 200 యాడ్ చేస్తున్నాను. సో ఆ నెగిటివ్ బ్యాలెన్స్ పోయి నాకు అమౌంట్ యాక్చువల్ గా వస్తుంది. సో నాకు ఆల్రెడీ ఇది రిక్వెస్ట్ వచ్చింది. సో నేను మీకు ఆ రిక్వెస్ట్ కూడా చూపిస్తున్నానండి. ఓకే ఇది నా మొబైల్. సో ఇది నేను ఓపెన్ చేయగానే నాకు సో ఇక్కడ మీరు చూస్తే ZLPL అని ఉంది కదా, ZLPL లో నాకు 200 రూపీస్ ఇక్కడ నన్ను పే అండ్ డిక్లైన్ అని అడుగుతుంది. ఇక్కడ మీ ఫోన్ మొబైల్ స్క్రీన్ కనపడట్లేదు. ఒక్క సెకండ్ ఆగండి. కనిపిస్తుందా ఇప్పుడు? సో నాకు తెలిసి స్క్రీన్ దీంట్లో చూపించట్లేదు అనుకుంటున్నాను. ట్రై చేస్తాం కానీ నాకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది కానీ మీకు డిస్ప్లే అవ్వట్లేదు. ఏం చేద్దాం? ఓకే ఇప్పుడు ఎప్పుడు లేదు. సో స్క్రీన్ మీకు డిస్ప్లే అవ్వట్లేదు. ఓకే మీకు అది రిక్వెస్ట్ చేయగానే మీకు రిక్వెస్ట్ అనేది మీ ఫోన్పే వాలెట్స్ కానీ లేకపోతే మీ జీపే అడ్రస్ ఏది ఇస్తే ఆ అడ్రస్ లోకి మీకు అది రిక్వెస్ట్ వస్తుంది. సో టైం వేస్ట్ చేయకుండా మనం నెక్స్ట్ ఫర్దర్ అవుదాము. నేను మీకు అది కుదిరితే రికార్డింగ్ లో స్క్రీన్ మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు మీరు ఆ అమౌంట్ యాడ్ చేయగానే మీకు రిక్వెస్ట్ మీరు యాక్సెప్ట్ చేస్తారు. మీ ఓటీపీ మీకు ఏదైతే యూపీఐ వాలెట్ పిన్ ఉంటుందో ఆ పిన్ ఇస్తే మీకు అమౌంట్
వాలెట్ లోకి వస్తుంది. నాకు ఇక్కడ పేమెంట్ సక్సెస్ వచ్చేసింది. సో ఇక్కడ ఇక్కడ కూర్చోండి, ఆటోమేటిక్ గా నా పేమెంట్ సక్సెస్ అయిపోగానే ఇక్కడ డిపాజిట్ సక్సెస్ఫుల్ ఇప్పుడు కనిపిస్తుంది కదా అందరికి స్క్రీన్. హలో, స్క్రీన్ కనిపిస్తుంది అందరికి ఇప్పుడు? సో ఇక్కడ 200 రూపీస్ అన్నది డిపాజిట్ అయ్యింది. ఓకే, దీన్ని మనం క్లోజ్ చేస్తాము. క్లోజ్ చేస్తే మనకి ఇక్కడ INR లో 200కి నాకు ఆల్రెడీ -74 ఉంది కదా, అది డిడక్ట్ చేసి రిమైనింగ్ అమౌంట్ నాకు చూపిస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఎక్స్చేంజ్ లోకి వెళ్ళి TRX ని బై చేద్దాం. సో ఇక్కడ TRX సెలెక్ట్ చేసుకున్నాను, ఇక్కడ TRX బై INR అని చూపిస్తుంది ట్రాన్. సో ఇక్కడ నా వాల్యూ ఎంత ఉంది మొత్తం కొనేద్దాం అనుకుంటున్నాను. సో 29 ట్రాన్స్ వస్తున్నాయి. సో బై TRX కొట్టగానే నాకు ఆర్డర్ అన్నది ప్లేస్ అయిపోయింది, అండ్ ఆర్డర్ కంప్లీట్ కూడా అయిపోయింది. ఓకే, ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్. సో ఇప్పుడు నేను ఫండ్స్ లోకి వెళ్తే నాకు ట్రాన్ లో చూడండి 29 ట్రాన్స్ నాకు ట్రాన్ దాంట్లో చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ నుంచి నేను ఏం చేస్తానంటే విత్డ్రా కొట్టి, సో ఇక్కడ నేను టోటల్ అన్ని విత్డ్రా పెట్టేస్తున్నాను. సో ఇక్కడ డెస్టినేషన్ అడ్రస్ అంటే మనం ఎక్కడికి అమౌంట్ అన్నది రావాలి. సో దానికి నిన్న ట్రాన్ లింక్ ప్రో వాలెట్ తాలూకా ట్రాన్ అడ్రస్ ఇస్తున్నాను. దాన్ని TRX మీద క్లిక్ చేస్తే ఇక్కడ రిసీవ్ అడ్రస్ ఉంది, ఇది కాపీ చేస్తున్నాను. కాపీ చేసి డెస్టినేషన్ అడ్రస్ లో పేస్ట్ చేస్తున్నాను. ఎవరు టైప్ చేయొద్దు, పొరపాటున కూడా టైప్ చేయొద్దు. టైప్ చేశారు అంటే అక్కడ మీకు అమౌంట్ మీరు పోగొట్టుకునే వాళ్ళు అవుతారు, ఎందుకంటే ఈ క్యాపిటల్ పి కాస్త స్మాల్ పి అయినా కూడా గేమ్ ఓవర్, డబ్బులన్నీ ఏదో ఒక అకౌంట్ లోకి వెళ్ళి పడతాయి, దానికి హోల్డర్ అంటూ ఎవరు ఉండరు. సో ప్లీజ్ దాన్ని ఎవరు కూడా టైప్ చేయొద్దు, కాపీ పేస్ట్ మాత్రమే చెయ్యండి. సో ప్రొసీడ్ విత్ విత్డ్రాల్కి వెళ్తున్నాం మనం. సో ఇది నాకు ఓటీపీ అడుగుతుంది, నా మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఓకే, ఓటీపీ ఇచ్చి అథెంటికేట్ చేస్తున్నాను నేను. నాకు మెయిల్కి కన్ఫర్మేషన్ వస్తుంది అని చెప్పాను. సో ఇప్పుడు నేను నా మెయిల్ కూడా ఓపెన్ చేస్తాను. అందరూ మ్యూట్ చేసుకోండి, ఎవరిదో వాయిస్ వినిపిస్తుంది. నాకు ఇవ్వండి, కన్ఫర్మ్ యువర్ విత్డ్రాల్ రిక్వెస్ట్ ఆఫ్ 29 TRX అని అడుగుతుంది. అప్రూవ్ దిస్ విత్డ్రాల్ కొట్టగానే ఇక్కడ వెరిఫైయింగ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఇప్పుడు నా దాంట్లోకి ఇక్కడ ఓకే క్లిక్ చేయగానే ఇక్కడ నా ట్రాన్ అన్నది జీరో చూపిస్తుంది, విత్డ్రాల్ అయిపోయింది. ఎవరు అన్మ్యూట్ చేశారు కొంచెం మ్యూట్ చేస్తారా? హలో, దుర్గారావు గారు మీదే మ్యూట్ చేయాలండి. దుర్గారావు గారు, ఓకే నేను చేస్తానులేండి. సో ఇప్పుడు ఇక్కడ నా ట్రాన్ అన్నది కొంచెం టోటల్ జీరో అయిపోయింది. ఓకే, ఇప్పుడు నిన్న ట్రాన్ లింక్ ప్రో వాలెట్ ఓపెన్ చేస్తే, సో ఇక్కడ TRX మీద క్లిక్ చేయగానే ఇక్కడ నాకు 24 ట్రాన్స్ పడ్డాయి. సో ఇక్కడ ఇంకా అప్డేట్ అవ్వలేదు, జస్ట్ ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తే ఇవ్వండి. సో ఇక్కడ నాకు 39 TRX వచ్చేసాయి. ఇది మీరు ట్రాన్ లింక్ ప్రోలో అమౌంట్ యాడ్ చేసుకోవడం. మినిమం 10 TRX అనేది ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరు మినిమం ఒక 100 or 200 పెట్టి TRX కొనేసి మీ దాంట్లో డిపాజిట్ చేసి పెట్టేయండి. సో మీకు ట్రాన్సాక్షన్స్ ఫ్యూచర్లో చేసుకునేటప్పుడు ఈజీ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ECRని స్వాప్ చేసుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ నా TRX లో అమౌంట్ ఉంది. ఓకే, సో TRX లో నాకు అమౌంట్ ఉంది కాబట్టి నేను ఇప్పుడు దీన్ని స్వాపింగ్ చేస్తాను. సో స్వాప్ చేసినప్పుడు నాకు ఆల్రెడీ అమౌంట్ ఉండడం వల్ల నాకు స్వాపింగ్ అనేది పక్కాగా కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ నేను ECN సెలెక్ట్ చేస్తున్నాను, అండ్ ఇక్కడ TRX సెలెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే మనం ECN నుంచి TRX కి తెచ్చుకుంటున్నాం కాబట్టి ఇలా రివర్స్ చేస్తున్నాం. సో నేను ఒక 50 ECNs విత్డ్రాల్ పెడుతున్నాను. 50 ECNs కి నాకు 857 TRX వస్తున్నాయి. ఓకే, సో మీరు ఇలా చెక్ చేసుకోవచ్చు. 857 840 మారిపోయింది, అప్డేట్ తగ్గింది, ఇంకా ప్రైస్ తగ్గింది.
సో మీకు ఇది ఎంత వాల్యూ చేస్తుంది అన్నది కూడా మీరు సో మీరు మీ వజ్రాక్స్కి వెళ్ళి అక్కడ మీకు ఏదైతే అమౌంట్ చూపిస్తుందో ఆ అమౌంట్ని మీరు ఇక్కడ టైప్ చేసుకుందాం మీకు సో ప్రజెంట్ ఉన్న రేట్ ప్రకారం మీకు ఎంత వస్తుందో చెప్పేస్తుంది సో అక్కడ మనం టీఆర్ఎక్స్ చూస్తున్నాం కాబట్టి సో ఇక్కడ TRX వస్తున్నాయి మనం మన వజ్రక్స్కి వెళ్ళి ఇక్కడ సెల్లో 853 ఇక్కడ అమౌంట్ టీఆర్ఎక్స్ అని ఉంది కదా ఇక్కడ మనం క్లిక్ చేస్తే మనకి దాని తాలూకా వాల్యూ వస్తుంది ఓకే 3568 ఇంత అమౌంట్ మనకి అకౌంట్లోకి అన్నది వస్తుంది ఓకేనా సో ఇప్పుడు నేను ఈ అమౌంట్ని నేను స్వాపింగ్ చేస్తున్నాను సో ఇదే సేమ్ థింగ్ మీ మొబైల్లో కూడా ఇలాగే కనిపిస్తుంది సో జాగ్రత్తగా చేయండి సో కన్ఫర్మ్ స్వాపింగ్ కొట్టగానే నాకు అదే రిక్వెస్ట్ అడుగుతుంది యాక్సెప్ట్ చేయాలా వద్దా అని సో యాక్సెప్ట్ కొడుతున్నాను నేను యాక్సెప్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ నాకు ఏమొచ్చింది స్వాప్ 50 ECN సో ఇక్కడ నాకు స్వాప్ కంప్లీట్ అయిపోయింది ఇందాక మీరు చూసినట్టయితే నా దాంట్లో 39 టీఆర్ఎక్స్ ఉండేవి కదా సో ఇప్పుడు 853 39 యాడ్ అవుతే ఎంత అవుతుంది మనకి 859 ప్లస్ 39 సో మనకి 898 టీఆర్ఎక్స్ ఉండాలి కానీ నా వాలెట్లో ఇప్పుడు ఇక్కడ చూస్తే 853 మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళొద్దాము 886 ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ -886 12 టీఆర్ఎక్స్ అనేది మనకి ఖర్చు అయింది ఓకే సో మీరు ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ని ఎంత ఎన్ని టీఆర్ఎక్స్ ఖర్చు అయ్యాయి అన్నది కూడా మీరు మీ మొబైల్లో జస్ట్ స్వాప్ అని ఉంది కదా దాని పైన మీరు క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూపిస్తుంది సో ట్రాన్సాక్షన్ లాస్ట్ ట్రాన్సాక్షన్ ఎంత అయింది అన్నది సో ట్రాన్సాక్షన్ మీరు క్లిక్ చేయగానే మీకు ఇలా స్క్రీన్ ఓపెన్ అవుతుంది సో ఆ ట్రాన్సాక్షన్ తాలూకా డీటెయిల్స్ ఎవ్రీథింగ్ దీంట్లో ఉంటాయి సో ఏ బ్లాక్ వెళ్ళింది ఎన్ని బ్లాక్స్ పాస్ అయింది కన్ఫర్మ్ ఎస్ఆర్స్ ఎన్ని సో ఎన్ని బ్లాక్స్ నుంచి అది పాస్ అయి వచ్చింది సో ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటుంది ఎన్ని సెకండ్స్ బ్యాక్ మీరు అది చేశారు ట్రాన్సాక్షన్ సో ఇక్కడ ఎన్ని ఈసీఎన్స్ చేశారు స్వాపింగ్ మీకు ఎన్ని ఈసీఎన్ ఎనర్జీ ఖర్చు అయింది ఇదిగోండి నా దానికి 6.3357 టీఆర్ఎక్స్ ఖర్చు అయింది ఈ ట్రాన్సాక్షన్ చేసినందుకు గాను సో బేసిక్గా హెవీ అమౌంట్ చేసినప్పుడు ఈ 6 కాస్త 5 అవ్వచ్చు లేదా 4 అవ్వచ్చు లేదా 10 కూడా అవ్వచ్చు తక్కువ ఎక్కువ చేసే దాని మీద ఈ టీఆర్ఎక్స్ వాల్యూ కన్జంప్షన్ ఆఫ్ ఎనర్జీ అనేది ఉంటుంది సో ఇది మీరు చేసుకున్న స్వాపింగ్ తాలూకా కన్వర్షన్ ఫీ సో ఇప్పుడు నేను ఆ అమౌంట్ ఏదైతే టీఆర్ఎక్స్ లోకి వచ్చేసిందో ట్రాన్లింగ్ ప్రోలోకి సో ఇక్కడ నాకు అమౌంట్ వచ్చింది దీన్ని నేను ఎలా నా వజ్రాక్స్ కి పంపించుకోవడం సో టీఆర్ఎక్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ సెండ్ అన్న ఆప్షన్ ఉంది కదా సెండ్ మీద క్లిక్ చేస్తాను క్లిక్ చేసి నా వజ్రాక్స్ లోకి వస్తాను వజ్రాక్స్ లో ఫండ్స్ లోకి వెళ్ళి టీఆర్సి ట్రాన్ లో డిపాజిట్ అని క్లిక్ చేస్తాను సో అక్కడ నుంచి ఇక్కడికి రావాలి కాబట్టి సో అక్కడ సెండ్ లో ఇక్కడ రిసీవ్ అడ్రస్ ఇస్తాను నేను డిపాజిట్ అడ్రస్ కాపీ చేసుకొని సో ఇక్కడ రిసీవింగ్ అకౌంట్ దగ్గర నేను పేస్ట్ చేస్తున్నా ఓకే సో ఇక్కడ పేస్ట్ చేసి ఎంత నేను విత్డ్రా చేసుకోవాలి అనుకుంటున్నాను సో నేను ఒక 853 ఏవైతే నాకు వచ్చాయో ఆ ఈపీటీస్ నేను దీనికి ట్రాన్స్ఫర్ చేస్తాను ఓకేనా సో అది చేసి సెండ్ కొడుతున్నాను సెండ్ కొడితే 0.1 ఫీ ట్రాన్సాక్షన్ ఫీ తీసుకుంటుంది టీఆర్ఎక్స్ అంటే విచ్ ఈస్ లైక్ 10 రూపాయలు ఎంత తీసుకుంటుంది అనమాట సో యాక్సెప్ట్ కొట్టగానే నన్నది ట్రాన్సాక్షన్ సబ్మిట్ సో ఇప్పుడు ఇక్కడ నుంచి నా అమౌంట్ ఇక్కడ మైనస్ అయిపోయింది సో ఇక్కడ 853 టీఆర్ఎక్స్ మనం చేసాం కాబట్టి మనం ఇక్కడ ఫండ్స్ లోకి వస్తే ఆ 853 అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది సో ఇది ఈ ట్రాన్సాక్షన్ జరగడానికి ఒక 1 to 2 మినిట్స్ టైం పడుతుంది సో మనం దాన్ని చెక్ చేసుకోవడం
ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. హిస్టరీలోకి వస్తే మనకు చూపిస్తుంది. సో 8:53 ఇంకా రాలేదు. సో మనం ఇక్కడ వెయిట్ చేయాలి. సో మీకు మొబైల్ అయితే కనుక ఈ టిఆర్ఎక్స్ మీద క్లిక్ చేయగానే ట్రాన్ మీద మీకు అది ఫండింగ్ ఇన్ ప్రాసెస్ అని ప్రాసెసింగ్ అని చూపించేస్తుంది. మీకు అది మొబైల్లో మీకు చూపించట్లేదు కానీ సో మీరు దీని డీటెయిల్స్ కూడా కావాలనుకుంటే మీరు దాన్ని క్లిక్ చేస్తే మీకు దాని డీటెయిల్స్ కూడా చూపిస్తుంది. ట్రాన్ స్కాన్ అన్నది వీడి తాలూకా బ్లాక్ చైన్ అనమాట. సో ఈ బ్లాక్ చైన్ లో ఏది ఎక్కడ ఎక్కడ ట్రాన్స్ఫర్ అయింది అన్నది మనం మొత్తం డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు ఎండ్ టు ఎండ్. ఓకే, ఇది నా వజ్రెక్స్ తాలూక్ ఫండ్. సో ఇది క్లిక్ చేస్తున్నాను మళ్ళీ. సో ఇంకా రాలేదు. సో ఇదిగోండి టిఆర్ఎక్స్ డిపాజిట్ అయిపోయింది నా అకౌంట్ లోకి. ఓకే, ఇప్పుడు ఈ టిఆర్ఎక్స్ ని నేను ఎక్స్చేంజ్ లోకి వెళ్ళి టిఆర్ఎక్స్ సెలెక్ట్ చేసుకొని ఆల్రెడీ బై చేసేసాం అంటే ఇప్పుడు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు బై ప్రొసీజర్ అయిపోయినట్టు. సో ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి సెల్ కొడతాను. సో ఈ సెల్ 100% క్లిక్ చేస్తే నా టోటల్ టిఆర్ఎక్స్ మొత్తం వచ్చేస్తుంది. సో ఇది నాకు 3566.9048. ఓకే, నేను సెల్ చేస్తున్నాను. ఆర్డర్ ప్లేస్డ్. ఇక్కడ మీకు ఓపెన్ ఆర్డర్స్ అని ఉంది కదా, ఇక్కడ చూపిస్తే మీరు పెట్టిన ఆర్డర్ టైం పడుతుంది. అంటే ఈ వాల్యూ 4.1819 అండ్ మన సెల్లో ఉన్న 4.1816 మ్యాచ్ అయితేనే ఆ ప్లేస్ ఆర్డర్ అనేది అవుతుంది. ఒకవేళ చిన్న వేరియేషన్ వచ్చినా మళ్ళీ ఆ ఆర్డర్ ఆ ప్రైస్ కి హిట్ అయ్యే ఈ 16 కి హిట్ అయ్యేంత వరకు ఈ ఆర్డర్ అన్నది సెల్ అవ్వదు. సో అది హోల్డ్ లో ఉంటుంది. సో కంగారు పడద్దు. వన్స్ ఈ ప్రైస్ మ్యాచ్ అవగానే మీకు ఆర్డర్ అనేది ఆటోమేటిక్ గా ప్లేస్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనం మన ఫండ్స్ లోకి వెళ్తే ఇక్కడ నాకు నా అమౌంట్ చూపించేస్తుంది 3562. సో దీన్ని నేను విత్డ్రా కొడతాను. సో నేను మీకు అది నా మొబైల్లోకి వచ్చిందో లేదో అన్నది నేను మీకు క్లియర్గా చూపించడానికి నా మొబైల్ని నేను ఇచ్చేస్తాను. సో ఇక్కడ నేను ఇన్స్టెంట్ విత్డ్రాల్ పెడుతున్నాను. సో నేను నా టోటల్ అమౌంట్ విత్డ్రాల్ పెట్టేస్తున్నాను. సో ఎవ్రీ ఆ ట్రాన్సాక్షన్ అప్ టు 2 lakhs ట్రాన్సాక్షన్ ఫీ వచ్చేసి 10 rupees. ఓకే, సో జస్ట్ నేను విత్డ్రా అని పెట్టి సంథింగ్ ఏదో ఒక రిమార్క్స్ రాయాలి. సో రిమార్క్స్ రాస్తున్నాను. సో నాకు 3552 అన్నది అమౌంట్ నా అకౌంట్లోకి వస్తుంది. ఓటీపీ అడుగుతుంది మనల్ని ఇది. సో మీకు ఇది నా మొబైల్ స్క్రీన్ కనిపిస్తుందా మీకు? క్రోమ్ కాకుండా వేరే స్క్రీన్ కనిపిస్తుందా? లేదా? లేదన్నా. ఒక్క సెకండ్. ఇప్పుడు ఓకే, ఇప్పుడు కనిపిస్తుందా? రెడ్మీ నోట్ 10 ప్రో అని. ఓకే, సో ఇప్పుడు నాకు ఇంకా ఓటీపీ రాలేదు. సో ఇదిగో నా ఓటీపీ కూడా వచ్చేసింది. సో ఇక్కడ నా ఓటీపీ కూడా వచ్చింది. సో నేను ఓటీపీ కాపీ చేసుకొని అథెంటికేట్ చేస్తున్నాను. సో మళ్ళీ నాకు ఈమెయిల్ ఐడికి నాకు రిక్వెస్ట్ అనేది వస్తుంది. సో మళ్ళీ 2-factor authentication అని. సో ఇది టోటల్లీ సెక్యూర్. వజ్రాక్స్ కానీ లేకపోతే మనం చేసే ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తున్నామో టోటల్లీ సెక్యూర్.
వేరే అకౌంట్ లో అవుతుంది. సో ఇక కన్ఫర్మ్ యువర్ విత్డ్రాల్ రిక్వెస్ట్, అప్రూవ్ దిస్ విత్డ్రాల్. క్లిక్ చేయగానే వెరిఫైంగ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్. సో ఇప్పుడు నాకు ఈ అమౌంట్ అన్నది నా అకౌంట్ లో ఎలా పడింది. సో లెట్స్ సీ. సో ఇది కూడా మీకు ఇమీడియట్ గా మీరు ఏదైతే ట్రాన్సాక్షన్ చేస్తున్నారో అప్పుడే అమౌంట్ కూడా వెంటనే పడిపోతుంది. సో దీనికోసం మనం వెయిట్ చేయాలి అని ఉండదు, జస్ట్ మాక్సిమం 1 to 2 minutes టైం పడుతుంది అంతే. సో నాకు మెసేజ్ రాలేదు కానీ నా అకౌంట్ లో అయితే అమౌంట్ పడిపోయింది. సో ఇక్కడ నాకు ఇంకా అమౌంట్ పడలేదని చూపిస్తుంది కానీ నా అకౌంట్ లో అయితే అమౌంట్ వచ్చేసింది. సో ఇదిగోండి 3,552 credited to my account. Okay. కనిపిస్తుంది స్క్రీన్ అందరికి కూడా, ఇది మొబైల్ స్క్రీన్ కనిపిస్తుంది. సో అమౌంట్ అనేది మీకు క్రెడిట్ అయిపోయింది. సో దీంట్లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఇప్పుడు ఇది మన విత్డ్రావల్ ప్రొసీజర్. సో స్టార్టింగ్ నుంచి మన ఈపీటీస్ విత్డ్రావల్ పెట్టినప్పటి నుంచి మన అకౌంట్ లో పడడం వరకు మీకు మొత్తం విత్డ్రావల్ ప్రొసీజర్ చూపించాను. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? సో ఇప్పుడు నేను రివర్స్ ఎలా మళ్ళీ మనం మన ఈపీటీస్ కింద కన్వర్ట్ చేసుకోవాలన్నది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు నా అకౌంట్ లో బ్యాలెన్స్ ఏమీ లేదు. సో ఇప్పుడు నేను ఏదైతే అమౌంట్ విత్డ్రా చేశానో అదే అమౌంట్ నేను మళ్ళీ యాడ్ చేసి నేను నా టీఆర్ఎక్స్ అకౌంట్ కి పంపించుకుంటాను. సో ఇక్కడ నేను డిపాజిట్ చేస్తున్నాను, ఇక్కడికి వస్తున్నాను 3552 క్లిక్ చేసి నేను కంటిన్యూ కొడుతున్నాను. సో నా మొబైల్ అప్లికేషన్కి రిక్వెస్ట్ అన్నది వస్తుంది. చూద్దాం. ఓకే, సో మీకు నా ఇప్పుడు మొబైల్ స్క్రీన్ కనిపిస్తుందా అందరికినా? సో ఇక్కడ నేను నా జీపే అడ్రస్ ఇచ్చాను, సో జీపే లోకి వెళ్తున్నాను. చూడండి నాకు పైన ఆల్రెడీ రిక్వెస్ట్ వచ్చేసింది. సో ఇక్కడ ZLPL అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే 3560 నేను ఎంత పెట్టాను, 3552 పెట్టాను, దానికి నాకు ఈ అమౌంట్ అన్నది రిక్వెస్ట్ చేసింది. నేను పేమెంట్ చేస్తున్నా. ఓకే, ట్రాన్సాక్షన్ డన్. సో నా అమౌంట్ అనేది ఇక్కడికి వచ్చేసింది. సో ఇప్పుడు నేను గూగుల్ క్రోమ్ లోకి వెళ్తే చేంజ్ పేమెంట్,
సో ఆ అమౌంట్ ఇక్కడికి ఇది ఒకసారి లాగౌట్ చేసి లాగిన్ చేస్తాను మళ్ళీ. సో ఇక నా అమౌంట్ డిపాజిట్ అయ్యిందా లేదా అన్నది చెక్ చేద్దాం. నాకు ఫెయిల్యూర్ డిపాజిట్ ఫెయిల్యూర్ అని వచ్చింది కదా, సో డిపాజిట్ ఫెయిల్డ్ అని వచ్చింది ఇక్కడ. సో ఈ అమౌంట్ మీకు మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్లో వితిన్ 4 to 5 వర్కింగ్ డేస్లో అమౌంట్ అన్నది మళ్ళీ మీ దాంట్లో క్రెడిట్ అయిపోతుంది. కొన్నిసార్లు యూపీఐ ద్వారా చేసాం కాబట్టి మనకి ఇమీడియట్గా కూడా ఇది క్రెడిట్ అయిపోతుంది. సో ఇక్కడ ఫెయిల్యూర్ వచ్చేసింది, సో అది మన దాంట్లో పడిపోతుంది. ఎందుకంటే ఇక్కడ విత్డ్రాల్ ప్రాసెసింగ్ అని చూపిస్తుంది, ఆల్రెడీ నాకు ప్రాసెసింగ్ అయిపోయింది కానీ స్టిల్ ప్రాసెసింగ్ అని చూపిస్తున్నాం వల్ల నాకు డిపాజిట్ అన్నది జరగలేదు. సో అందుకు నాకు డిపాజిట్ ఫెయిల్డ్ అని వచ్చింది. ఓకేనా? సో మళ్ళీ మీకు అమౌంట్ అనేది ఇక్కడ మీకు ఇమీడియట్గా రిఫ్లెక్ట్ అయిపోతుంది, అయితే మీ బ్యాంక్ అకౌంట్లో లేకపోతే మన వజ్రెక్స్లో. సో సింపుల్ థింగ్ ఏంటంటే భయపడద్దు ఎక్కడా కూడా. మీ అమౌంట్ ఐదర్ అటు వెళ్తుంది లేకపోతే ఇటు వస్తుంది, మధ్యలో స్ట్రక్ అయిపోయి వారాలు వారాలు నెలల నెలలు మాత్రం ఉండదు. యూపీఐ ట్రాన్సాక్షన్ కాబట్టి ఇమీడియట్ గా మీకు మీ అమౌంట్ అనేది పడిపోద్ది, లేదా 3 to 4 వర్కింగ్ డేస్ టైం పడుతుంది. సో సార్ నా అమౌంట్ ఇంకా రాలేదు, అమౌంట్ ఉండిపోయింది, అమౌంట్ ఆగిపోయింది మాత్రం కంగారు పడద్దు. మీకు టైం కొన్నిసార్లు పడుతుంది సిచ్యువేషన్స్ బట్టి, హెవీ లోడ్ పడినా ఏం పడినా కూడా అమౌంట్ అటు వెళ్తుందో లేదా ఇటు వస్తుందో అన్నది కొంచెం టైం టేకింగ్. సో ఇక్కడ నాకు ఇంకా విత్డ్రాల్ ప్రాసెసింగ్ అని చూపించింది కాబట్టి ఇది నాకు ఇంకా ఇలా చూపిస్తుంది. సో నాకు ఆ డిపాజిట్ కూడా అవ్వలేదు, నా దాంట్లో అకౌంట్ మాత్రం అమౌంట్ మాత్రం కట్ అయిపోయింది. సో ఇక్కడ మీరు చూస్తే ఇవ్వండి. సో ఇక్కడ అమౌంట్ అనేది డైరెక్ట్ మైనస్ అయిపోయింది. సో మనం ట్రాన్స్ఫర్ హిస్టరీలో ఒకసారి చెక్ చేస్తే విత్డ్రాల్ డన్, డిపాజిట్ ఫెయిల్. సో ఈ అమౌంట్ మళ్ళీ మనకి మన బ్యాంక్ అకౌంట్కి వచ్చేంత మనం వెయిట్ చేయాలి. సో ఇప్పుడు మీకు ఈ బేసిక్ ఈ స్టెప్ అయితే అర్థమైన డిపాజిట్ ఎలా చేసుకోవాలో. సో తర్వాత మనం ఎక్స్చేంజ్లోకి వెళ్ళి ఇంతకు బై చేసాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా బై చేసి మన ట్రాన్లింక్ ప్రోకి మన అమౌంట్ అనేది సెండ్ చేసుకుంటాము. ఓకే, సో ఎన్నైతే మన టీఆర్ఎక్స్ అక్కడ కొనుక్కుంటాం అన్ని టీఆర్ఎక్స్ మనం అక్కడికి పంపించుకుంటాము. పంపించుకుంటే మనకి అక్కడ అమౌంట్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మనం ఇక్కడ రివర్స్ స్వాపింగ్ చేసిందాక ఈసే నుంచి కిందకి తెచ్చుకున్నాం కదా టీఆర్ఎక్స్కి, ఇప్పుడు టీఆర్ఎక్స్ నుంచి ఈసేన్కి తీసుకెళ్తాం. సో ఇక్కడ టీఆర్ఎక్స్ ఉంచేస్తున్నాము, ఈసీ అని సెలెక్ట్ చేసుకుంటాము ఇక్కడ. సో ఇక్కడ నేను మ్యాక్సిమం అని కొడితే నాకుంది 33 టీఆర్ఎక్స్. ఓకే, కానీ అది 30 తీసుకుంది, ఎందుకంటే అది రిమైనింగ్ స్వాపింగ్కి ఎంతైతే ఎనర్జీ అవసరం ఉంటుందో ఆ టీఆర్ఎక్స్ అక్కడే వదిలేస్తుంది, కన్జ్యూమ్ చేసుకోదు. ఓకే, సో మనం ఇక్కడ స్వాప్ కొడతాము. స్వాప్ కొట్టి కన్ఫర్మ్ స్వాప్ కొట్టగానే మనకి ఆ అమౌంట్ అనేది ఈసీఎన్లోకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను చెయ్యట్లేదు, ఎందుకు అంటే నాకు ఆ అమౌంట్ ఆల్రెడీ నాకు అనవసరంగా నాకు 7 TRX అనేది వేస్ట్ అవుతుంది. ఇంత చిన్న వాల్యూ కోసం 7 TRX వేస్ట్ చేసుకోవడం వేస్ట్. సో అందుకే ఇప్పుడు నేను కన్ఫర్మ్ స్వాపింగ్ చేయట్లేదు. మీరు చేయగానే మీకు ఆ అమౌంట్ మొత్తం కూడా మీకు ఇక్కడ ఉన్న ఈసీఎన్ వాలెట్లోకి వచ్చేస్తుంది. ఓకేనా? సో మనం ఇక్కడ నుంచి ఈ ఈసీఎన్ని మనం కావాలనుకుంటే మన ఈ ఒరకల్లో ఉన్న ఈసీఎన్ వాలెట్లో కూడా తీసుకెళ్ళచ్చు. సో కొంతమందికి ఇందాక ఒకరు అడిగారు, ఇక్కడ ఈసీఎన్ విత్డ్రాల్ పెడుతుంటే యువర్ ఈసీఎన్ వాలెట్ ఈస్ నాట్ జనరేటెడ్ అని వస్తుంది అన్నారు. సో అది కూడా ఎందుకు వస్తుందని నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ సో ఏంటి ఎర్రర్ అన్నది కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను. సపోజ్ ఇక్కడ అది డిస్ప్లే అయితే లేదంటే లేదు. సో ఇక్కడ విత్డ్రా కొట్టి నిన్న టీఆర్సీ 20 ఈసీఎన్ అడ్రస్ పేస్ట్ చేసినప్పుడు ఈసీఎన్
రిసీవ్ కాపీ అకౌంట్ ఇక్కడ పేస్ట్ చేసి అమౌంట్ నాకు 15 ఉంది కదా సో 10 కొడుతున్నాను సబ్మిట్ యువర్ రీసెంట్ వాలెట్ ఈజ్ నాట్ జనరేటెడ్ ప్లీజ్ క్రియేట్ సపోర్ట్ టికెట్ ఇలా వచ్చినప్పుడు మీకు చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ డాష్బోర్డ్లోకి వెళ్ళి మీ డాష్బోర్డ్లో మీకు వీవ్ డీటెయిల్స్ క్రిప్టో వాలెట్ డీటెయిల్స్లో వీవ్ డీటెయిల్స్ క్లిక్ చేసి ఈసిఎన్ వాలెట్ని మీరు యాక్టివేట్ చేసుకోవాలి ఈసిఎన్ వాలెట్ యాక్టివేటింగ్ అంటే ఈసిఎన్ వాలెట్ అకౌంట్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ బార్ కోడ్ అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ అడ్రస్ కూడా మెన్షన్ అవుతుంది ఓకే ఇక్కడ అడ్రస్ మెన్షన్ అవుతుంది ఈ అడ్రస్ మెన్షన్ అయిన తర్వాత మీరు విత్డ్రా కొడితే మీకు అప్పుడు విత్డ్రాల్ అనేది అవుతుంది ఇప్పుడు నాకు ఈసిఎన్ నాట్ జనరేటర్ వచ్చింది కదా ఇప్పుడు నేను విత్డ్రాల్ చేస్తాను నాకు విత్డ్రాల్ అవుతుంది చూడండి ఓకే వీవ్ డీటెయిల్స్ విత్డ్రా అండ్ ఇక్కడ నేను 10 ఇస్తున్నాను అండ్ ఇక్కడ ట్రాల్ లింక్ అడ్రస్ ఇస్తున్నాను ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఇచ్చాను సబ్మిట్ కొట్టాను సో నాకు అది చూసారా అది నాకు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోయింది ఓటీపీ ఎంటర్ చేస్తే నాకు నా ఈపీటీస్ నాకు ఎవ్రీ నెక్స్ట్ మండేకి నా ఈ ట్రాన్ లింక్ ప్రో అడ్రస్ లోకి వచ్చి పడతాయి ఇక్కడ అమౌంట్ అనేది డిపాజిట్ అవుతుంది ఓకే సో ఈ అమౌంట్ అన్నది కూడా ఎప్పుడు మనకి ఏ వాల్యూ క్రియేట్ అవుతుందంటే ఏ రోజైతే మనకి ఏ టైంకి అయితే అమౌంట్ పడుతుందో ఆ టైంకి ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూకే మనకి ఈ అమౌంట్ అన్నది అవుతుంది సో మీరు మామూలుగా అందరు ఇప్పుడు ట్రాన్స్ఫర్ పెట్టేసి ఇప్పుడు 0.928 ఉంది ఇప్పుడు కొనేసుకుందాం అనుకుంటే ఈ వాల్యూకి అమౌంట్ అనేది బై అవ్వదు మీరు ఎప్పుడైతే మీ ఈసిఎన్ వాలెట్లో అమౌంట్ పడుతుందో అప్పుడు ఆ వాలెట్లో అప్పుడు ఆ టైంలో ఏదైతే వాలెట్లో అమౌంట్ ఉంటుందో కాయిన్ తాలూకా వాల్యూ ఆ వాల్యూకి అమౌంట్ అనేది డిపాజిట్ అవుతుంది ఓకేనా సో ఇది విత్డ్రావల్ అండ్ డిపాజిట్ సో ఇప్పుడు మీరు కొత్త అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు మీరు ఇలాగే అక్కడ మన ట్రాన్ లింక్ ప్రో ఇక్కడ ఉన్న ఈసిఎన్ నుంచి సో ఇక్కడ విత్డ్రా ఈసిఎన్ ఒకటే ఉంది ఆప్షన్ డిపాజిట్ లేదు సో మనం ప్రెసెంట్ విత్డ్రా బదులు మనం ఇప్పుడు వేరే టిఆర్ఎక్స్ ద్వారా మన ట్రాన్సాక్షన్ చేర్చుకోవాలి ఎవరైనా ఎమర్జెన్సీగా లాగిన్ చేయాలి అనుకుంటే వాళ్ళు మన వజ్రెక్స్ లో టిఆర్ఎక్స్ కొని ఎంతైతే అమౌంట్ ఉందో అంత అమౌంట్కి వాళ్ళు టిఆర్ఎక్స్ కొనుక్కొని ఆ టిఆర్ఎక్స్ ని వాళ్ళు ఈ అడ్రస్ కి మీ ట్రాన్ లింక్ మీ ఈ ఒరాకిల్ లో ఉన్న ట్రాన్ అడ్రస్ కి పంపించుకొని మీరు ఇక్కడ కన్వర్ట్ టు ఈపీటీ క్లిక్ చేస్తే మీ దగ్గర ఏదైతే బ్యాలెన్స్ ఉందో ట్రాన్ అమౌంట్ అది మొత్తం కూడా 1% ఫీతో మీకు ఎంత యుఎస్డి అనేది వస్తుందో చూపిస్తుంది ఓకేనా సో ఈ అమౌంట్ మీకు ఈపీటీస్ గా కన్వర్ట్ అయిపోతాయి సో మీకు అది మీ వాలెట్ లో మాస్టర్ వాలెట్ లో అమౌంట్ చూపిస్తుంది క్లియర్ సో మీరు ఇక్కడ వజ్రెక్స్ లో అమౌంట్ ఏదైతే కొంటున్నారో లైక్ సపోజ్ ఒక్క నిమిషం వజ్రెక్స్ ఓకే సో ఇక్కడ మీరు ఇప్పుడు ఫండ్స్ లో మీరు ఇక్కడ టిఆర్ఎక్స్ కొన్నారు కదా సో ఈ టిఆర్ఎక్స్ మీరు విత్డ్రావల్ డైరెక్ట్ గా మన డెస్టినేషన్ అడ్రస్ లో మన ఈ ఒరాకిల్ లో ఉన్న అడ్రస్ ఇచ్చేస్తే సరిపోతుంది ఇంకా మనకి ఈసిఎన్ టు ఈసిఎన్ డిపాజిట్స్ రాలేదు కాబట్టి ఈ ఎమర్జెన్సీ టైంలో మనం చేయాలి అనుకుంటే ఇలా చేసుకోవచ్చు సేమ్ ఇదే ఆప్షన్ కన్వర్ట్ టు ఈపీటీ ఆప్షన్ మన దీనికి కూడా వస్తుంది ఈసిఎన్ కూడా వస్తుంది సో అప్పుడు మీరు ఈసిఎన్ టు ఈసిఎన్ వాలెట్ అడ్రస్ ఇస్తారు ఇక్కడ నేను కాపీ చేసుకున్నాను సో ఇక్కడ నేను పేస్ట్ చేసి నాకు ఎన్నైతే టిఆర్ఎక్స్ కావాలో అన్ని టిఆర్ఎక్స్ నేను సెండ్ చేస్తాను నాకు అవన్నీ కూడా మన ఈ ఒరాకిల్లో ఇక్కడ నాకు డిస్ప్లే అయిపోతాయి మ్యూట్ చేస్తారా ఎవరో అన్మ్యూట్ లో ఉన్నారు కార్తికేయ గారు సారీ అండి మ్యూట్ లో ఉన్నాను ఎందుకంటే అన్నెసరీ వాయిసెస్ అన్ని రికార్డ్ అవుతాయి సో ఓకే సో ఇది వచ్చిన తర్వాత మనకి ఈపీటీస్ వస్తాయి మనకి ఈపీటీస్ వచ్చినప్పుడు మనం డైరెక్ట్ గా ఇక్కడ డాష్బోర్డ్ లో ఇక్కడ క్రూసైడర్ పక్కన మనం బై ఉంటుంది సో అక్కడ మనం బై చేసేసుకుంటాము సో అక్కడతో మన కొత్త ప్యాకేజ్ లాగిన్ అన్నది అయిపోతుంది సో ఇది టూ అండ్ ఫ్రో ఇప్పుడు మన కాయిన్ వాల్యూ ఇప్పుడు డిపాజిట్ అయిపోయింది విత్డ్రావల్ రెండు అయిపోయాయి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరైనా అడగాలనుకుంటే అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి ఇంక ఇప్పుడు సో నేను ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే చెప్పండి చేతన్
చెప్పండి. ఇది ఇప్పుడు మనం ఈసీఎన్ ని విత్డ్రా చేసినప్పుడు ఓన్లీ వన్స్ ఏ ఉంది కదా, ఫ్యూచర్ లో ఏమన్నా దాన్ని అంటే ఆ ఓల్డ్ దాన్ని క్యాన్సిల్ చేసి న్యూ కి అప్డేట్ చేయడం అట్లా ఏమైనా ఆప్షన్స్ వస్తాయా? ఏమైనా ఐడియా ఉందా? అది అర్థం కాలేదండి. ఇప్పుడు వన్స్ ఉండడం ఏంటి, వీక్లీ వన్స్ ఉందని అంటున్నారా లేకపోతే? లేదు లేదు, ఇప్పుడు మనం విత్డ్రా పెడతాం కదా ఈసీఎన్, ఐ మీన్ ఈపీడీని అకౌంట్ అండి. సో దీని కింద వేరే అకౌంట్స్ ఉంటాయి కదా, ఆ వేరే అకౌంట్స్ లోకి మీరు ఆ ఈపీటీస్ ని పెట్టుకుని మీరు దాంట్లో చేసుకోవచ్చు ఇప్పుడు. ఓకేనా? ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ విత్డ్రావల్ మనకి ఇప్పుడు వీక్లీ వన్స్ అవుతుంది. సో వీళ్ళు ఆల్రెడీ మనకి ఇచ్చిన మాట ఏంటంటే ఒక 2-3 weeks లో ఎవ్రీడే విత్డ్రావల్ పెడతానని చెప్పి చెప్పారు. సో ఈ రోజు పెట్టుకుంటే మనకి ఈవినింగ్ కే మనకి అమౌంట్ మన అకౌంట్ లో పడిపోతుంది, మన ట్రాన్లింక్ ప్రో యాప్ లో మనకి ఈవినింగ్ కే అమౌంట్ పడిపోతుంది. సో ఆ ఆప్షన్ వచ్చినప్పుడు మీకు మల్టిపుల్ రిక్వెస్ట్ ప్లేసింగ్స్ అన్ని కూడా మీకు అప్పుడు వర్కౌట్ అవుతాయి. ఓకే ఓకే. అండ్ సెకండ్ థింగ్, ఇది ఇప్పుడు ఈ మనకి చైల్డ్ లింక్స్ ఉన్నాయి కదా, ఐ మీన్ ఇట్ 1 2 అని చెప్పి, దాంట్లో ఇంతకు ముందు ఈపీటీని కలెక్ట్ చేసి మనం ట్రాన్స్ఫర్ చేసుకునేవాళ్ళం, ఇప్పుడు అట్లా 1 2 నుంచి డైరెక్ట్ గా మళ్ళీ మనం సేమ్ ట్రాన్ లింక్ ద్వారా చేసుకోవాల్సింది, డైరెక్ట్ ఇందులో రావడానికి లేదు డైరెక్ట్ గా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన టీమ్ కలెక్షన్ నాకు అమౌంట్ పడింది ఇవాళ. సో ఇప్పుడు నేను టీమ్ కలెక్షన్ లోకి వెళ్తే నాకు ఇక్కడ వాలెట్ లో 0 చూపిస్తుంది, కానీ ఇక్కడ నాకు యాక్చువల్ దాంట్లో 133 ఈపీటీస్ ఉన్నాయి. నేను వీటి దేనిని కూడా తీయలేను బికాస్ ఇవన్నీ కూడా $10 కన్నా తక్కువ ఉన్నాయి, కనిపిస్తాయి కదా ఇక్కడ అన్ని కూడా. సో అంటిల్ ఆర్ అన్లెస్ ఇవి $10 అయ్యేంత నేను అమౌంట్ తీయలేను. బట్ మీ అమౌంట్ వన్స్ ఇవి $10 హిట్ అయితే మీరు మీ అమౌంట్ మీరు విత్డ్రా చేసుకోవచ్చు. ఈ టీమ్ కలెక్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఎంతైతే అమౌంట్ ఉందో అమౌంట్ మీరు ఎంటర్ చేసుకుని ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఇచ్చేస్తే మీకు మొత్తం మెయిన్ వాలెట్ లోకి వచ్చేస్తుంది. ఓకే, అక్కడ నుంచి ట్రాన్ లాక్ చేసుకోవడమే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ డీటెయిల్ చేంజెస్. ఇంకా ఇక్కడ నుంచి మీరు ట్రాన్ లో విత్డ్రా పెట్టుకుంటారు, ఇంకా అదంతా సేమ్ ప్రొసీజర్. ఈ టీమ్ కలెక్షన్ కి మాత్రం మీకున్న ఆప్షన్ ఇది, ఎందుకంటే ఇది మారింది ప్రెసెంట్. ఇంతకుముందు మనము VP2 VPT కింద అకౌంట్లకి ఈపీటీలు పంపించేసుకుని మనము విత్డ్రావల్ పెట్టుకునే వాళ్ళం, ఇప్పుడు అలా లేదు. సో ఇప్పుడు మనం కంపల్సరీ అమౌంట్ మొత్తం $10 అయ్యేంత వెయిట్ చేయాల్సిందే. సో మనకి 3 weeks పడుతుంది ఇది $10 అవ్వాలంటే. సో 3 weeks కి ఒకేసారి మనం 75,000 తీసుకోవచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇంకా ఎవరికైనా నెక్స్ట్ క్వశ్చన్స్ డౌట్స్ అని ఉంటే ఫుల్ ఫ్లెజ్ గా ఇప్పుడే క్లియర్ చేసుకోండి, ఎందుకంటే నేను రేపు నుంచి అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉంటాను. సో నేను మీకు అందరికి ఆన్సర్ చేయలేకపోవచ్చు. సో ఎవరికి ఏ డౌట్ ఉన్నా కూడా మీరు ఇప్పుడే క్లారిఫై చేసుకోండి. చేతన్ గారు, వన్ మోర్ క్వశ్చన్ ఐ హావ్. చెప్పండి. సేమ్ ఇదే సిచ్యువేషన్ అండి, ఇప్పుడు మా దగ్గర ఒక డౌన్లైనర్ కూడా ఇట్లానే ఉంది. అంటే ఎట్లా అంటే ఇప్పుడు 6th week అన్నమాట, 6th week లో ఈ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఓకే. సో తన ఈపీటీస్ అన్ని కింద డౌన్లైన్ సైడీస్ దగ్గరే ఉండిపోయింది, తను కలెక్ట్ చేసుకోలేడు. బట్ 6th week తర్వాత నుంచి తన అకౌంట్స్ అన్ని అప్గ్రేడ్ కదా, అప్పుడు ఆల్రెడీ ఉన్న యూజ్ చేసుకుంటుంది ఎట్లా? అప్గ్రేడ్ ఉంది కదా సో ఇది ఎప్పుడు ఈ అప్గ్రేడ్ కూడా చెప్తాను. టీమ్ అప్గ్రేడ్ అనే ఆప్షన్ ఉంటుంది మనకి అప్గ్రేడ్ లో, ఎక్కడ ఓన్లీ మెయిన్ అకౌంట్ లో మాత్రమే. మనం ఏదైతే హాఫ్ ఆఫ్ వేస్తున్నామో, క్రూసైడర్స్ 2 వేస్తున్నామో, ఆ క్రూసైడర్ కి మాత్రమే టీమ్ అప్గ్రేడ్ ఆప్షన్ వస్తుంది. సో టీమ్ అప్గ్రేడ్ కొడితే మీకు కింద ఏ వాలెట్లు ఎంత ఉన్నాయో అవన్నీ చూపించేస్తుంది అది. సో మీరు ఇక్కడ డైరెక్ట్ గా ఆ అమౌంట్ అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేసేసుకొని మీరు అప్గ్రేడ్ కొట్టేసుకోవచ్చు. నెక్స్ట్, ఇంకా సో మీరు ఇవన్నీ అడిగితే నేను మీకు కొన్ని బేసిక్ ఇవి చెప్తాను, మన కాయిన్ వాల్యూ పెరగడానికి ఎందుకు పెరగట్లేదు ఏంటి అన్నది చెప్తాను. మీకు ముందు మీరు దీని తాలూకా డీటెయిల్స్ మొత్తం అడిగి తెలుసుకోండి, అంటే ఇంకేమైనా పాయింట్స్ నేను మిస్ చేస్తాను చెప్పండి, మీకు మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చేతన్ గారు, చెప్పండి ఒక్కసారి మళ్ళీ టీమ్ అప్గ్రేడ్ మళ్ళీ అప్గ్రేడ్ ఎలా చేయాలి ఒక్కసారి? సింపుల్ గా ఇప్పుడు ఇది నా క్రూసైడర్ అకౌంట్. ఓకే,
త్రూ సైడ్ లో ఆ ప్యాకేజ్ అది ఏలో ఉంది. సో ఇప్పుడు నేను బీకి అప్గ్రేడ్ చేసుకుంటే ఇక్కడ నేను అప్గ్రేడ్ కొడతాను. ఓకే, మీ ప్యాక్ 6350 ఒకేసారి మీరు ప్యాక్ వేసుకుంటే మీ మెయిన్ అకౌంట్ లో మీకు ఈ ఆప్షన్ ఉంటుంది. మీరు లేదు 2 డేస్ ఫస్ట్ 350 3150 3150 వేసుకుంటే మీ క్రూసైడర్స్ కి ఈ పవర్ ఉంటుంది. సో మీరు ఇప్పుడు ఇక్కడ టీమ్ అప్గ్రేడ్ బీకి అయితే బి, సి అయితే సి, దానికి టీమ్ అప్గ్రేడ్ కొడతారు. ఓకే, సో మీ కింద ఏవైతే వ్యాలెట్స్ ఉన్నాయో, ఈ కింద వ్యాలెట్స్ ఉన్నాయి కదా ఇవన్నీ, సో ఇవన్నీ మీ కింద అకౌంట్స్ ఆ ట్రీలో, నా ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ట్రూ సైడ్ లో ఉన్న ట్రీ అకౌంట్స్. సో దీనికి నేను ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేసుకొని ఎన్ని ఐడీస్ నేను కావాలి అన్ని ఐడీస్ కి నేను చేసుకోవచ్చు. ఇవన్నీ టిక్ తీసేస్తే ఐడి ఇక్కడ యాక్చువల్ చూడండి బ్యాలెన్స్ అని చూపిస్తుంది, 4774 గా చూపిస్తుంది టోటల్ అమౌంట్ పేయబుల్. సో ఇక్కడ నేను కింద నీ బ్యాలెన్స్ తీసేస్తాను ఎందుకంటే వీటిలో అమౌంట్ పడవు. ఓకే, సో నేను ఇవన్నీ టిక్లు తీసేస్తాను. ఓకే, అంటే ఈ పార్ట్ మనం మాన్యువల్ గా చేసుకోవచ్చా? మాన్యువల్ గా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నాకు ట్యూస్డే వస్తాయి, రేపు నాకు వస్తాయి, ఇప్పుడు ఏ అకౌంట్ ఎంత అయ్యో అది నేను చూస్ చేసుకుని వేసుకోవచ్చా? మీరంటే ఆల్రెడీ ఇప్పుడు 6 వీక్స్ అయిపోయింది, మీది అవ్వలేదా? మీరు జాయిన్ అయ్యి 6 వీక్స్ అయిపోయిందా? అయిపోయింది అయిపోయింది. సో అది ఆటోమేటిక్ తీసేసుకుంటది, ప్రతి దాంట్లో దేని రాయో దాన్ని తీసేసుకుంటది. ఒకేసారి ఏ అకౌంట్ లో ఎంత పడుతుందో ఆ అకౌంట్ లో ఆ వాల్యూ ఆ ఈ పర్టికులర్ ఐడికి మాత్రమే వర్తిస్తుంది ఇప్పుడు ఆటో అప్గ్రేడ్ లో. మాన్యువల్ అప్గ్రేడ్ లో మనకి మాత్రం ఈ ఆప్షన్ ఉంటది. సో ఇక్కడ మనం ఏ ఐడీస్ అప్గ్రేడ్ చేసుకోవాలో మన దగ్గర ఉన్న అమౌంట్ తో ఆ ఐడీస్ మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసారా 2387 4774 ఉండేది, ఇప్పుడు ఈ ఐడీస్ అప్గ్రేడ్ చేసుకోవడానికి మనకి 2387 అమౌంట్ కావాలి. ఓకే, ఓకేనా? సో 2387 పే చేస్తే ఈ ఐడీస్ అన్ని కూడా బీకి అప్గ్రేడ్ అయిపోతాయి. రేపు నుంచి మనకు మైనింగ్ అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ 30th ఇవాళ క్రెడిట్ అయిన అమౌంట్ నెక్స్ట్ 30 డేస్ తర్వాత రిలీజ్ అవుతుంది. అంతేగాని ఈ 30 డేస్ కి క్రెడిట్ అయిన అమౌంట్ మొత్తం ఒకేసారి రిలీజ్ అవ్వదు. ఇవాళ 0.8 ఒక అకౌంట్ లో పడిందంటే 30 డేస్ తర్వాత 0.8 ఆ అకౌంట్ లో మాత్రమే రిలీజ్ అవుతుంది. ఓకేనా? ఓకే. సో మీరు అందరూ అనుకునేది ఏంటంటే 30 డేస్ అయిపోయిన మనకి ఏదైతే అమౌంట్ 63 ఐడీస్ అప్గ్రేడ్ చేసుకోవాలి, 63 లేదా అన్ని ఐడీస్ అప్గ్రేడ్ చేసుకునే వాళ్ళకి అన్ని ఐడీస్ లో 0.8 చొప్పున పడిపోతుందని అనుకుంటున్నారు కదా, మొత్తం 1 మంత్ కలిపి ఒకేసారి పడదు. ఏ రోజుది ఆ రోజు ఆ పర్టికులర్ డేట్ కి అది రిలీజ్ అవుతుంది మన మైనింగ్ వాలెట్ లో. మీకు చూపిస్తానా అండి, ఇక్కడ మన మైనింగ్ వాలెట్ లో అమౌంట్ ఉంది. మ్యూట్ లో ఉండండి, ఎవరో మ్యూట్ అన్మ్యూట్ చేశారు, అది సౌండ్స్ వస్తున్నాయి. సో ఇక్కడ నా మైనింగ్ వాలెట్ లో అమౌంట్ పడింది, ఇదిగోండి ఇక్కడ $3.80 ఉంది మైనింగ్ వాలెట్ లో. ఓకే, సో మీకు ఈ అమౌంట్ ఎలా పడుతుంది ఎక్కడ పడుతుంది అన్నది మీరు ఇక్కడ ఇన్కమ్ సమ్మరీ డాష్ బోర్డ్ ఇన్కమ్ సమ్మరీ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఎవ్రీ డీటెయిల్, డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ ఎంత పడింది, టీమ్ మ్యాచింగ్ ఇన్సెంటివ్ ఎంత పడింది, సూపర్ మ్యాచింగ్ బోనస్ ఎంత పడింది, వ్యూ డీటెయిల్స్ క్లిక్ చేస్తే మీకు దాని తర్వాత డీటెయిల్స్ మొత్తం చూపిస్తుంది. సో సూపర్ మ్యాచింగ్ బోనస్ ఎంత పడింది, ఏ రోజు ఎంతెంత దేనికి పడింది. ఓకే, సో ఇప్పుడు నేను మీకు మైనింగ్ వాలెట్ తర్వాత డీటెయిల్స్ చూపిస్తాను. సో డైలీ మైనింగ్ ప్రాఫిట్ వచ్చేసి నాకు ఇక్కడ 116.86 చూపిస్తుంది, కానీ నా అకౌంట్ లో అంత అమౌంట్ పడలేదు. ఇవి ఏవైతే అక్రూడ్ ఉన్నాయో ఇవన్నీ ఇవాల్టి నుంచి ఈ డేట్ నుంచి స్టార్ట్ అయ్యి 30 డేస్ తర్వాత అంటే ఈ డేట్ కి మీ అకౌంట్ లో పడతాయి. సో ప్రజెంట్ నా అకౌంట్ లో పడే డేట్ అమౌంట్లు ఏంటంటే ఆల్రెడీ ఇవన్నీ క్రెడిట్ అయిపోయాయి, ఇవి క్రెడిట్ అయిపోయాయి. అంటే ఈ డేట్స్ ఇక్కడ డేట్ చూసుకోండి 7/19 కదా, సో ఇవాళ డేట్ వచ్చేసి 19/7, సో 20th రేపు పడుతుంది నాకు ఈ అమౌంట్. అర్థమైందా? రేపు నాకు మళ్ళీ $2 పడుతుంది, ఎల్లుండి మళ్ళీ $2 పడుతుంది. అంటే ఇది ఎప్పుడుది 21/6 జనరేట్ అయిన అమౌంట్ నాకు 21/7 పడుతుంది, అంటే ఎగ్జాక్ట్ 30 డేస్ తర్వాత పడుతుంది. ఓకేనా? క్లియరా మైనింగ్ ప్రాఫిట్స్ ఎలా జనరేట్ అవుతాయి, ఎప్పుడు మన అకౌంట్ లో పడతాయి దాని మీద.
హలో ఇది ఎప్పటికీ చేతంగా ఇది ఎప్పటికీ అదే రూల్ అండి 30 డేస్ లేదు ఎప్పుడు అదే రూల్ ఎప్పటికీ అదే రూల్ సో ఇప్పుడు మనకి సో ఇప్పుడు ఇది చూడండి కన్వర్ట్ వేసేనందు కదా ఇది క్లిక్ చేస్తే మనకి ఇమీడియట్ గా మనం పెట్టుకున్న అమౌంట్ ఈసెన్ లోకి మారిపోతుంది ఈసెన్ వాల్యూ ఎక్కడ ఉంటుందో కూడా చూపిస్తాను నేను మీకు సపోజ్ 3.8 ఉంది కదా సో 2 కొడుతున్నాను సో 2 కొడితే నా ఛార్జెస్ వచ్చేసి 0.01 ఓకే సబ్మిట్ సారీ సో నేను కన్వర్ట్ ఈసెన్ పెట్టాను నేను ఇక్కడ ఇమీడియట్ నాకు ఓటీపీ వచ్చింది సో ఎంటర్ చేస్తున్నాను సబ్మిట్ చేయగానే సో కన్వర్టెడ్ సక్సెస్ఫుల్లీ ఈ అమౌంట్ ఎక్కడ చూసుకోవాలనుకుంటే మనం డాష్బోర్డ్ లోకి వస్తే ఇక్కడ క్రిప్టో వాలెట్ లో ఈసిఎన్ లో నాకు ఆల్రెడీ 23 ఈసిఎన్స్ ఉన్నాయి సో ఇది మీరు బై చేసిన ప్రెసెంట్ రేట్ ప్రకారం వస్తుంది సో ఇది చూడండి 29, 8, 29, 17 ఇవాళ ఇప్పుడే నేను 2 ఈసిఎన్స్ నేను విత్డ్రాల్ పెట్టాను సో 2 ఈసిఎన్స్ కి 2.11 ఈసిఎన్ నాకు వచ్చింది ఓకే సో ఇదే వాలెట్ ఇదే అమౌంట్ ఇదే మన మైనింగ్ వాలెట్ ని మైనింగ్ అమౌంట్ ని మనం మాస్టర్ వాలెట్ కి కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ట్రాన్స్ఫర్ అని చూసారా ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేస్తే అదే అమౌంట్ ని మనం 1.8 సో ఇదే అమౌంట్ ని మనం మన దీనికి కూడా చేసుకోవచ్చు కానీ ఇలా చేసుకోవడం వల్ల ఇక్కడ 0.5% అండ్ మళ్ళీ మనం ఈపీటీస్ నుంచి మనం మళ్ళీ విత్డ్రా పెట్టుకుంటాం కాబట్టి అక్కడ ఒక 0.5% సో టోటల్ గా 1% అమౌంట్ అనేది మనకి వేస్ట్ అవుతుంది దాని బదులు మనం డైరెక్ట్ గా ఇదే అమౌంట్ ని మన ఈసెన్ లో కన్వర్ట్ చేసుకొని ఈసెన్ టు ఈసెన్ ట్రాన్స్ఫర్ చేసుకుందాం అనుకుంటే విత్ఇన్ మినిట్స్ లో మనకి మన అమౌంట్ మనం విత్డ్రా చేసుకోవడానికి అవుతుంది ఓకేనా సో ఇక్కడ నేను మళ్ళీ 1.8 కొట్టి ఇదే అమౌంట్ ని నేను ఈసెన్ లోకి మార్చేసుకుంటాను ఇది మీరు ఏ రోజు ఆ రోజు చేసుకోవడం వల్ల మీకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఈసిఎన్ కాయిన్ వాల్యూ పెరగడం తగ్గడం వల్ల మనకి బెనిఫిట్ ఉంటుంది సో ఇవాళ మనం 0.9 కొన్నాం అది రేపు 1.5 అయిందంటే మనకి ఒక కాయిన్ మీద మనకు ఆల్మోస్ట్ 8 రూపాయలు లాభం వచ్చినట్టు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మైనింగ్ వాలెట్ ని ఎలా మనం ఈసిఎన్ లో కన్వర్ట్ చేసుకోవాలో అర్థమైందా చెప్పండి సో ఇప్పుడు మనం మైనింగ్ వాలెట్ ని ఈసిఎన్ కన్వర్ట్ చేశాక సో దాన్ని విత్డ్రా చేయడానికి కూడా సేమ్ మండేనే డిపాజిట్ అవుతుందా ఇది ఇన్స్టెంట్ విత్డ్రా గా చూపిస్తాం కదా ఈసిఎన్ వాలెట్ అడ్రస్ ఈసిఎన్ ఇప్పుడు మళ్ళీ రిక్వెస్ట్ పెట్టానా $2 1.8 నాకు మళ్ళీ పడిపోయింది 29, 29, 20, 29, 20, 31 దీన్ని సింపుల్ గా విత్డ్రా కొడతాము విత్డ్రా కొట్టి ఇక్కడ ట్రాన్ లింక్ ప్రో అడ్రస్ ఇచ్చేస్తాము ఈసిఎన్ ది ఈసిఎన్ తాలూకా ట్రాన్ లింక్ ప్రో అడ్రస్ అంటే ఇక్కడ ఈసిఎన్ మీద క్లిక్ చేసి ఇక్కడ రిసీవ్ కాపీ ఇక్కడ పేస్ట్ ఎంత అయితే మనకి అమౌంట్ మనం చేసుకోవాలనుకుంటున్నామో మనం అమౌంట్ చేసేసుకుంటాం ఇక్కడ ఇది 1 ఈసిఎన్ మాత్రమే ఛార్జ్ అవుతుంది మీరు 100 పంపించుకున్నా 2 పంపించుకున్నా 10,000 పంపించుకున్నా 1 ఈసిఎన్ ఛార్జ్ మాత్రమే అవుతుంది ఓకేనా ఈ సబ్మిట్ కొడతారు మీకు ఇమీడియట్ గా మీ ట్రాన్ లింక్ ప్రో వాలెట్ లో ఇమీడియట్ గా వచ్చేస్తుంది సో ఇది అక్కడ పైన చూపిస్తున్న ఈసిఎన్ వాల్యూకి ఫ్రీజ్ అవుతుంది అదే అమౌంట్ వస్తుంది అదే అమౌంట్ వచ్చేస్తుంది బట్ వీక్లీది మాత్రం మనం ఎప్పుడు బుక్ చేస్తామో అది ఎవ్రీ మండే వీక్లీ మాత్రం ఎవ్రీ మండే మండే పడే అప్పుడు ఎంత ఈసిఎన్ ప్రైస్ ఉందో అది పడుతుందా అదే ప్రైస్ కి పడుతుందా అవును ఎగ్జాక్ట్లీ ఓకేనా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా సో ఈసిఎన్ విత్డ్రాల్ కూడా చెప్పాం కదా మనం మన ఈ మన అకౌంట్ లో ఈసిఎన్ లో కూడా మనం విత్డ్రా చేసుకోవచ్చు మైనింగ్ వాలెట్ ని ఇన్స్టెంట్ గా విత్డ్రా చేసుకోవచ్చు మన అకౌంట్ లోకి చెప్పండి చేతనన్న చెప్పండి
ఒకసారి ఈ ఈసీఎన్ టు ఈపీటీ చెప్తావన్యా ఒకసారి మళ్ళీ. ఈసీఎన్ టు ఈపీటీయా? అవునండి. ఆ ప్రెసెంట్ ఈసీఎన్ టు ఈపీటీ అవ్వట్లేదు మనకి, ఎందుకంటే ఇక్కడ చూస్తే ఈసీఎన్ వాలెట్ ఓపెన్ చేస్తే ఓన్లీ విత్డ్రా మాత్రమే ఉంది. ఓకే, ఇక్కడ కన్వర్ట్ టు ఈపీటీ అన్న ఆప్షన్ రాదు. ఆ ట్రాన్ లింక్ ప్రో లో ఉంది ప్రెసెంట్. నా అమౌంట్ లాక్ అవడం వల్ల నేను ఇప్పుడు చేసి చూపించలేకపోయాను. ఆ ఎవరి దగ్గర అయినా టిఆర్ఎక్స్ ఉన్నా కూడా వేస్ట్ అయ్యండి, మళ్ళీ నేను మీకు పంపించాలంటే విత్డ్రాల్ ఫీజులు పోతాయి. సో ఇక్కడ చూసారా, ఇక్కడ కన్వర్ట్ టు ఈపీటీ ఉంది. సో దీనికి ఓన్లీ ఇన్కమింగ్ తప్ప అవుట్ గోయింగ్ ఉండదు. బయట నుంచి మనం ఈ అకౌంట్ లోకి వేసుకోగలం, కానీ ఈ అకౌంట్ నుంచి మనం వేరే అకౌంట్ కి పంపించలేం. ఓకే, సో ఇక్కడ మనం ఏ అకౌంట్ కావాలంటే ఆ అకౌంట్ ఒక మన ఈఆర్కి లోన్ అడ్రస్ ఒక డెస్టినేషన్ అడ్రస్ లో కాపీ పేస్ట్ చేసి దాన్ని పంపించుకోవాల్సింది. దాన్ని పంపించుకోవచ్చు మీరు వజ్రెక్స్ లో. మీరు ఇప్పుడు వజ్రెక్స్ లో మీరు ఇప్పుడు అమౌంట్ కొంటారు. సో ఇక్కడ ఫండ్స్ మీకు ఇక్కడ టిఆర్ఎక్స్ చూపిస్తుంది అమౌంట్ వాల్యూ ఏదో ఒకటి. సో ఇక్కడ ఈ వాల్యూ చూపిస్తుంది. ఇక్కడ విత్డ్రా కొడతారు. సపోజ్ మీరు ఇప్పుడు 6 lakhs 5 lakhs ప్యాకేజ్ వేద్దాం అనుకుంటున్నారు. సో 5 lakhs కి ఎన్ని ఈపీటీస్ ఖర్చు, ఎన్ని ఈపీటీస్ వస్తున్నాయి ఇక్కడ చెక్ చేసుకోండి. ఓకే, సో ఇది కూడా మీరు ఎలా చెక్ చేసుకోవాలంటే డిపాజిట్ కి సపోజ్ USDT టు IN. సో ఇక్కడ మన వాల్యూ వచ్చేసి ప్రెజెంట్ 74 ఉంది. మనకి 6350 అనేది మన వాల్యూ. ఓకే, లాగిన్ తాలూకా వాల్యూ అవును కదా. సో దానికి ఇన్ని రూపీస్ ఖర్చు అవుతుంది. దీనికి ఒక 5000 అడిషనల్ గా మీరు అమౌంట్ అనేది దీంట్లో డిపాజిట్ చేసుకోండి. ఇక్కడ 4,75,000 ఉంది కదా, మీరు 4,80,000 దీంట్లో డిపాజిట్ చేసుకోండి ఐఎన్ఆర్ లో. ఐఎన్ఆర్ లో డిపాజిట్ లో మీరు 4,80,000 చేసుకోవాలి. ఎందుకంటే మీకు ఇక్కడ నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ అవడానికి, అక్కడ మీకు అది కన్వర్ట్ అవడానికి అయ్యేటువంటి ఛార్జెస్ 5,000 rupees పడుతుందండి అప్రాక్సిమేట్ గా. అంటే 5 lakhs ప్యాకేజ్ కి ఏదైతే మనం 4 lakhs ఇప్పుడు 80,000 ఇప్పుడు రేట్ మారిందో ఉన్న రేటుకి, సో ఈ వాల్యూకి మనకి 5,000 rupees ఛార్జెస్ పడుతున్నాయి. అర్థమైందా? సో మనం 4,80,000 వేసుకొని ఈ ప్రాసెస్ ఇమీడియట్ గా చెయ్యాలి. లైక్ మనం టైం తీసుకుందాం, అమౌంట్ ఇప్పుడు వేసుకొని రేపు చేసుకుందాం అనుకుంటే వాల్యూ టిఆర్ఎక్స్ వాల్యూ పెరగచ్చు తగ్గచ్చు. పెరిగితే ఇబ్బంది లేదు, మనకు ప్రాఫిట్. ఈ 4,80,000కి ఇంకొక 10,000 or 2,000 యాడ్ అవుతుంది. తగ్గిందా మళ్ళీ మీ జోబులోంచి మీరే అమౌంట్ పెట్టుకొని చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ మన కిందనున్న కస్టమర్ నుంచి మన అమౌంట్ తీసుకున్న తర్వాత ఈ ప్రొసీజర్ లో ఎక్కడ లేట్ అయినా మళ్ళీ మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. అందుకనే ఇప్పుడు నేను మీకు ఈ స్టెప్స్ మొత్తం అన్ని నేర్పిస్తుంది. సో ఎవరు లాగిన్లు వాళ్ళే చేసుకోవాలి. సో ప్రతిసారి రిస్క్ మీ అప్లైనర్స్ మీద వేయడానికి లేదు ఇంకా. ఓకేనా? ఓకే అండి. ఇప్పుడు మీరు ఇక్కడ కంటిన్యూ కొడితే మీకు మీ యూపీఐకి రిక్వెస్ట్ వచ్చేస్తుంది. ఆ రిక్వెస్ట్ ని మీరు యాక్సెప్ట్ చేసుకుంటారు. సో మీకు అమౌంట్ అనేది పడుతుంది. సో ఇది 4,80,000 కాబట్టి మీకు ఇది ఒకేసారి డిపాజిట్ అవ్వదు, మీరు ముక్కలు ముక్కలుగా చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? అర్థమైందా? చెప్పండి. ఒక్కసారి ఈ స్టెప్ మళ్ళీ వెనకాల నుంచి చెప్పరా, ఒకసారి ముందు నుంచి చెప్పరా మళ్ళీ ఈ స్టెప్. ఇప్పుడు మీరు వజ్రెక్స్ అకౌంట్ లో ఉన్నారు. ఓకే, మీరు ఇప్పుడు టిఆర్ఎక్స్ కొని మీ ఈ ఒరాకిల్ వెబ్సైట్ కి మీరు పంపించుకోవాలి. పంపిస్తే ఆ టిఆర్ఎక్స్ మీకు ఈపీటీ గా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? అర్థమైంది ముక్క నేను చెప్పింది. సో ఇప్పుడు ఇక్కడ మీరు డిపాజిట్ చేస్తారు. ఇప్పుడు మీరు ఏ ప్యాక్ ఏదైతే వేయాలనుకుంటున్నారో మీ డౌన్లైనర్ కి, ఆ ప్యాక్ వాల్యూని మీరు ముందు సెర్చ్ చేసుకోండి ఎంత పడుతుంది. ఎక్స్చేంజ్ లోకి వచ్చి USDT మీద క్లిక్ చేసి టిఆర్ఎక్స్ ఇక్కడికి వస్తే ఇక్కడ USDT వాల్యూ ఉంది కదా, ఇక్కడ 6,350 పెడతారు. సో ఇది చూడండి, 4,93,649 చూపిస్తుంది ఇక్కడ. సో ఈ వాల్యూ మారుతూ ఉంటది, ఎప్పుడు ఒకే వాల్యూలో ఫిక్స్డ్ గా ఉండదు. ఓకేనా? సో మీరు ఈ అమౌంట్ ని మీరు మీ ఫండ్స్ లో ఉన్న INR రూపీలోకి మీరు డిపాజిట్ చేసుకోవాలి. ఓకేనా? ఓకే, సో ఇక్కడ మీరు అమౌంట్ ఎంటర్ చేసుకుంటారు.
4,93,000 కదా, సో కన్వర్షన్ కి అక్కడ 1% ఛార్జ్ చేస్తున్నాడు. 1% ఛార్జ్ అంటే 4,93,000 కి 0.1 అంటే 4,930 అడిషనల్ మీరు యాడ్ చేసుకొని మీరు చెయ్యాలి. సో ఇప్పుడు 4,90,000 కదా, 4,95,000 మీరు డిపాజిట్ చేసుకోవాలి. ఓకేనా? సో 5,000 అడిషనల్ గా చేసుకోవాలి. ఈ ఛార్జ్ అన్నది మీకు ఇక్కడ ఈ ఒరాకిల్ లో కన్వర్ట్ టు ఈపీటీ కొడుతున్నారు కదా, ఇక్కడ ఆ వాల్యూ అన్నది మీకు ఖర్చు అవుతుంది. ఇక్కడ చూసారా ట్రాన్సాక్షన్ ఫీ 1 రూపీ. సో ఇక్కడ నేను సపోజ్ ఎన్ని టిఆర్ఎక్స్ వస్తున్నాయి ఇక్కడ, ఇవి మనకు వచ్చేటువంటి టిఆర్ఎక్స్. ఓకే, సో ఇదే టిఆర్ఎక్స్ ని నేను ఇక్కడ ఎంటర్ చేస్తే చూడండి ఇక్కడ ఫీ ఎంత పడింది, 1,172. అంటే దీంట్లో ఆల్మోస్ట్ ఒక వాల్యూ సగం 1,000 రూపీస్ 1,000 ఈపీటీస్ పడ్డాయి, 1,000 టిఆర్ఎక్స్ పడ్డాయి మనకి ఛార్జెస్ కింద. సో ఈ ఛార్జెస్ ఈ 1,000కి మనకి ఎంత పడుతుంది అది కూడా మనం చెక్ చేసుకుందాం. సో ఇప్పుడు దీంట్లో $63 మనకి పడుతుంది. $63 అంటే ₹4,939 పడుతుంది. ఓకేనా? సో అడిషనల్ గా మనం ఎంత అమౌంట్ వేసుకోవాలి మీరు టు బి, అంటే ఇక్కడ దీంట్లో సింపుల్ బేసిక్ ఫండా అని తెలుసా, మీరు 4,210, 1,50 మీరు కొన్నారు టిఆర్ఎక్స్ లో కొన్నారు మొత్తం 4 లక్షలు పెట్టేసి, అది మీరు ఇక్కడ నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఇక్కడ ఎంత ఉంది యుఎస్డిటీలో చూద్దాం, 0.054 ఉంది. ఇక్కడ ఒరాకిల్ లో చూసుకుంటే 0.054 ఉంది, గుడ్, హ్యాపీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఎటువంటి డిడక్షన్ ఉండదు. సపోజ్ ఇక్కడ 0.054 ఉంది అండ్ మన వజ్రెక్స్ లో 0.55 ఉంది అనుకుందాం ఇక్కడ, సో మీకు అప్పుడు 0.001 మీకు డిఫరెన్స్ ఉంటుంది. సో అది కూడా మన మీద పడుతుంది. సో అమౌంట్ డిపాజిట్ చేసుకునేటప్పుడు మీరు ఈ వాల్యూ ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకోండి, 0.054 కి ఎన్ని టిఆర్ఎక్స్, 6,350 కి. ఒక్క నిమిషం క్యాలిక్యులేటర్ చూపిస్తాను, 6,350 డివైడెడ్ బై 0.054 మీరు 6,350 into 0.054 మీరు ఆల్మోస్ట్ 3 లక్షల చిల్లర టిఆర్ఎక్స్ లో కొనాలి. కాదు సారీ. సో ఇక్కడ చూడండి టోటల్ యుఎస్డి మీ దాంట్లోకి ఈపీటీలు వచ్చేసి 3,63,28 అన్నది పడుతుంది. సో ఇది ఈ రేట్ ప్రకారంగానే కన్వర్ట్ చేస్తుంది. ఈ కన్వర్షన్ అయితే టిఆర్ఎక్స్ నుంచి ఈపీటీ కన్వర్షన్ ఉందో అది దీంట్లో ఇక్కడ చూపించే రేట్ ప్రకారమే చూస్తుంది. సో మీరు అప్పుడు ఇక్కడే సెర్చ్ చేసుకోండి 300, మనకి 6,350 ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. ఓకే, సో మనం ఇక్కడ ఎన్ని ఈపీటీస్ ఎన్ని టిఆర్ఎక్స్ కావాలన్నా మనం ఇక్కడ చూసుకోవచ్చు. మనకు కావాల్సింది యాజ్ ఆఫ్ నౌ 1,17,600 టిఆర్ఎక్స్ కావాలి. ఓకేనా? సో అలా మనం ఇంత ఇంత వాల్యూని మనం ఇక్కడ వేసుకోగలిగితే విత్ ఫీ కటింగ్ మనకి 6,350 ఏపీటీస్ అన్న మన అకౌంట్ లో పడతాయి. సో ఇక్కడ చూడండి 6,350.40 ఏపీటీస్ మనకు పడతాయి. ఓకేనా? సో ఇప్పుడు ఇదే వాల్యూ మీకు వజ్రెక్స్ లో ఎంత పడుతుందో చూడండి, 4,95,000 చెప్పాం కదా ఇందాక, 5,000 అడిషనల్ పడుతుంది, 4,95,134 యాజ్ ఆఫ్ నౌ ప్రెసెంట్ రేట్ ప్రకారం. ఓకేనా? ఓకే,
4,96,789. సో మీరు ఎప్పుడైనా కూడా మీ డౌన్ లైన్ అయితే ఏం చేయిస్తారంటే మీరు ఒక పర్టికులర్ అమౌంట్ అని కన్ఫర్మేషన్ అవ్వకుండా మీరు ఇన్ని డాలర్స్ మీరు ఇన్వెస్ట్ చేయాలని చెప్పండి. సో అప్పుడు ఆయనకు కూడా ఒక ఐడియా ఉంటుంది. సో వాల్యూ అప్ అండ్ డౌన్ అవుతుంది కాబట్టి ఆయన కూడా పెద్దగా ఇబ్బంది పడడు. హార్డ్లీ 1,000-2,000 మన అదృష్టం కొద్ది, టు బీ ఫ్రాంక్, ఇప్పుడు మన డాలర్ రేట్ 74 ఉంది. ఇదే కనుక 72 వచ్చింది అనుకోండి మనకి వాల్యూ తగ్గిపోతుంది ఆటోమేటిక్ గా. ఇక్కడ ఈ 1,76,000 కాస్త తగ్గిపోతుంది. సో మనం అప్పుడు తక్కువ ఇన్వెస్ట్ చేసుకున్నా మనకి ఆ అమౌంట్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, అర్థమైందా కాన్సెప్ట్ ఎందుకు పెరుగుతుంది ఎందుకు తగ్గుతుంది అన్నది. సో ఈ 496 కాస్త 446 కి వచ్చేచ్చు, లేదంటే 486 కి వెళ్ళిపోవచ్చు, ఇంకా తగ్గచ్చు కూడా. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? నేను ఇప్పుడు ఈసియన్ కాయిన్ వాల్యూ ఎందుకు తగ్గుతుంది అన్న దాని గురించి నేను మీకు చెప్తాను. సో ఈ ఈ వర్డ్ ఈసియన్ గురించి కాయిన్ వాల్యూ ఎందుకు పడిపోతుంది అని చెప్పి ఇక్కడతో మన మీటింగ్ అనేది ఎండ్ చేసుకుందాం. సో ఈ వీడియో మొత్తం కూడా నేను యూట్యూబ్ లో పెడతాను, మీకు ఆ లింక్ కూడా పంపిస్తాను. మీకు ఎవరికైనా డౌట్స్ వచ్చినా కూడా మీరు దాంట్లో చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, సో మన వాల్యూ మొన్నటి వరకు 1.5, 1.4, 1.3 దగ్గర ట్రేడ్ అయింది. సో మళ్ళీ అది ఇప్పుడు 0.934 వచ్చేసింది. ఓకే, సో ఇది ఎందుకు జరిగింది అంటే మన ఏవైతే March 31st ముందు అకౌంట్స్ ఉన్నారో ప్రీవియస్ అకౌంట్ హోల్డర్స్ వాళ్ళందరికీ ఆయన ఏం చేశారంటే మాకు వచ్చే వీక్లీ అమౌంట్ని ఆపేశాడు. సో ఆపేయడం ఇన్ ద సెన్స్ దాన్ని మాకు ఇవ్వకుండా ఆపేయలేదు, మా వ్యాలెట్లో వేస్తున్నాడు బట్ మాకు విత్డ్రా చేసుకునే ఆప్షన్ ఇవ్వలేదు, దాన్ని స్టేకింగ్ అంటారు. ఓకే, మా అమౌంట్ మొత్తాన్ని కూడా ఆయన స్టేకింగ్లో పెట్టేశాడు. ఇక్కడ చూడండి, నాకు 3 weeks నుంచి అమౌంట్ రావట్లేదు, 3 weeks నుంచి నాకు వచ్చిన ఈపీటీస్ ఇక్కడ ఉన్నాయి, స్మార్ట్ స్టేక్ వ్యాలెట్లో ఉన్నాయి. ఈ వ్యాలెట్లు ఉండడం వల్ల ఇవి ఈపీటీస్గా ఉన్నాయి కానీ ఈసిఎన్స్గా లేవు. ఓకే, అండ్ మనకి ఇంతకు ముందు ట్రాన్స్ఫర్లు అన్నీ కూడా ఈపీటీ టు ఈపీటీ అయ్యేవి, విచ్ ఆర్ నాట్ రిఫ్లెక్టింగ్ ఇన్ ఈసిఎన్ బ్లాక్ చైన్. మన ఈసిఎన్ బ్లాక్ చైన్లో అవి రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. ఎప్పుడైనా ఒక కాయిన్ తాలూకు వాల్యూ ట్రాన్సాక్షన్స్ కొద్దీ, దాని తర్వాత మనం చేసే డిపాజిట్స్ కొద్దీ వాల్యూ అనేది పెరుగుతుంది. సో ఈ మధ్య కాలంలో ఏమైందంటే ప్రీవియస్ March 31st ముందు ఎవరైతే అకౌంట్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరి అమౌంట్స్ ఆయన స్మార్ట్ స్టేకింగ్ లో పెట్టేసి మాకు మంత్లీ 10% డిపాజిట్ విత్డ్రా చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చారు. ఓన్లీ 10% ఆఫ్ దిస్ అమౌంట్ మాత్రమే మేము విత్డ్రా చేసుకోగలుగుతాం. ఒకవేళ మేము ఆ 10% కూడా విత్డ్రా చేసుకోలేకపోతే మాకు 5% అన్నది ఈ స్టేకింగ్ వాలెట్లో ఇస్తున్నాడు, దీన్ని మేము విత్డ్రా చేసుకోగలుగుతాం. ఓకే, సో ఈపీటీస్ లో ఉండడం వల్ల ఈ వాల్యూ ఈసెన్ వాల్యూకి రిఫ్లెక్ట్ అవ్వకపోవడం వల్ల మనకి వాల్యూ అనేది పెరగట్లేదు. ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పటి వరకు ఈపీటీ టు ఈపీటీ ట్రాన్స్ఫర్స్ ఉండేవి కాబట్టి అందరూ ఈపీటీ మార్చేసుకునే వాళ్ళు, ఎవరు కూడా విత్డ్రాల్స్ పెట్టలేదు. టిల్ నౌ ద విత్డ్రాల్ రేషియో ఇస్ లైక్ వెరీ లెస్. మనకున్న 7 మిలియన్ కస్టమర్ రేంజ్ కి మనం పెట్టే విత్డ్రాల్స్ హార్డ్లీ 1 మిలియన్ ఉన్నాయి. అంటే మొత్తం మన 7 మిలియన్ పీపుల్ జస్ట్ ఎవరో 0.5 మిలియన్ మాత్రమే మనం విత్డ్రాల్స్ రిక్వెస్ట్ పెట్టుకుంటున్నారు, రిమైనింగ్ అందరూ వాళ్ళ ఈపీటీస్ని పక్క వాళ్ళకి అమ్మేసుకుంటున్నారు, విచ్ గివ్స్ ఏ నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ అవర్ ఈసియన్ కాయిన్. మన ఈసియన్ కాయిన్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఇస్తుంది. కమ్యూనిటీ చాలా పెద్దది, విత్డ్రాల్ ఎవరూ పెట్టట్లేదు, ఈసియన్లో ట్రాన్స్ఫర్లు ఎవరు చేయట్లేదు. అలా చేయకపోవడం వల్ల ఈసియన్ కాయిన్లో ట్రాన్సాక్షన్స్ అవ్వకపోవడం వల్ల దీని వాల్యూ అన్నది పడిపోతూ వచ్చింది. ఓకే, ఇప్పుడు మనకి ఈపీటీ టు ఈపీటీ ట్రాన్స్ఫర్లు ఆగిపోయాయి కాబట్టి సో ఇప్పుడు నుంచి ఈసియన్ కాయిన్ తాలూకు వాల్యూ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ స్టిల్ ఇక్కడ క్వశ్చన్ మార్క్స్ ఎక్కడ వస్తున్నాయి అంటే ఈ టీమ్ కలెక్షన్స్ లో మనం ఎవ్రీ వీక్ దీన్ని టీమ్ కలెక్షన్ చేయలేము. సో దీనికి కూడా కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి. సో ఈ కాంప్లికేషన్స్ అన్ని ఓవర్కమ్ అయినప్పుడు ఈ ప్రాసెస్ అంతా అవడానికి మనకు ఒక 3 weeks టైం పడుతుంది విత్డ్రాల్స్ అన్ని చేసుకోవడానికి. సో ఈ 3 weeks టైంలో మన కాయిన్ వాల్యూ అన్నది కంపల్సరీగా గ్రోత్ చూడొచ్చు మనం. ఓకేనా, ఇప్పుడు మన ఇప్పుడు మన అందరం ఉన్నాం, మనందరం ఇప్పుడు అమౌంట్ తీసుకోవాలి, వేరే వాళ్ళకి పంపించాలన్నా మనం తీసుకోవాలన్నా ఏం చేయాలన్నా మనకి ఇక్కడ టీమ్ కలెక్షన్ ఆప్షన్ ఎనేబుల్ అవ్వాలి. టీమ్ కలెక్షన్ ఆప్షన్ మనకి ఎప్పుడు ఎనేబుల్ అవుతుంది, 3 weeks తర్వాత పర్ఫెక్ట్ గా ఎనేబుల్ అవుతుంది. ఎందుకంటే మనకి కింద నేసెస్ అన్నింటిలో కూడా 3.8 పడుతుంది. ఆ 3.8 3 weeks కి 11.4 కింద మారుతుంది అది. సో 3.8 × 3 11.4 కింద 3 weeks కి చేంజ్ అవుతుంది, అంటే విచ్ ఇస్ అబౌట్ $10. సో మన 3 weeks తర్వాత దీని అమౌంట్ అనేది విత్డ్రా చేసి
మనం అయితే విత్డ్రా పెట్టుకోవచ్చు లేకపోతే వేరే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయాలంటే వేరే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో అప్పుడు 3 వీక్స్ తర్వాత మనం ఈ కాయిన్ తాలూకా గ్రోత్ అనేది చూడొచ్చు పర్ఫెక్ట్ గా. సో అప్పటి నుంచి ఎవ్రీ డే ఎవ్రీ 3 వీక్స్ కి మన కాయిన్ వాల్యూ అనేది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా డిపాజిట్ చేయాలన్నా ఏం చేయాలన్నా ఈసెన్ వాల్యూ ఈసెన్ కాయిన్ ద్వారా చేసుకుంటే మీరు మన కాయిన్ వాల్యూ పెంచిన వాళ్ళు అవుతారు, అట్ ద సేమ్ టైం మన ప్రాఫిట్స్ ని పెంచిన వాళ్ళు కూడా అవుతారు. ఓకేనా? సో నెక్స్ట్ మన అప్డేట్ ఏంటంటే ఇప్పుడు ఈసెన్ వాలెట్ లో ఎలాగైతే మన టీఆర్ఎక్స్ లో కన్వర్ట్ టు ఈపీటీ అనే ఆప్షన్ ఉందో ఇక్కడ విత్డ్రా ఈసెన్ తో పాటు ఇంకొక బటన్ మనకి ఎనేబుల్ అవుతుంది ఇక్కడ, కన్వర్ట్ టు ఈపీటీ అనే ఆప్షన్. సో అది ఎనేబుల్ అయిన తర్వాత మిగతా ఈ ఏవైతే క్రిప్టో వాలెట్స్ ఉన్నాయో రిమైనింగ్ బీసీఎన్ కాకుండా, సో మనకి ఇప్పుడు బీటీసీ లో కూడా కన్వర్ట్ ఈపీటీ ఆప్షన్ ఉంది చూడండి, కన్వర్ట్ టు ఈపీటీ ఉంది. అండ్ ఈటీహెచ్ లో కూడా మనకి కన్వర్ట్ ఈపీటీ ఉంది. సో ప్రతి దాంట్లో కూడా మనకి కన్వర్ట్ ఈపీటీ ఉంది, అవన్నీ కూడా డిసేబుల్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకి ఈ కన్వర్ట్ ఈపీటీస్ కొడతాం $1 ఛార్జ్ అయితే పడుతుందో అదే ఈసీఎన్ లో 0.5% పడుతుంది. సో మనం అక్కడ చాలా వరకు సేవ్ అవ్వచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మన మైనింగ్ వాలెట్ లో మనకి ఎలా టీమ్ కలెక్షన్ చేసుకోవాలన్నది కూడా ఒకటి చూపించేస్తాను మీకు. సో ఇక్కడతో ఎవ్రీథింగ్ ఎండ్ టు ఎండ్ ఎక్కడ ఎటువంటి పాయింట్ మిస్ చేయలేదు. మీకు ఎవరికైనా అనిపిస్తే నాకు ఇప్పుడే చెప్పండి, కవర్ చేస్తాను. సో ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నా కూడా చెప్పండి. ఇప్పుడు నేను ఆల్రెడీ బి ప్యాకేజ్ అప్డేట్ చేస్తాను, మాక్సిమం ఐడియాస్ కొన్ని పెండింగ్ ఉండిపోయినాయి. ఇప్పుడు బి ప్యాకేజ్ నుంచి సి ప్యాకేజ్ కి ఇప్పుడు ఇది ఒక వాలెట్ ఉంది మర్చిపోయింది, సూపర్ కాంటెస్ట్ వాలెట్, అందులో $5 ఉన్నాయి కదా. ఇప్పుడు సపోజ్ అయ్యో నేను అప్గ్రేడ్ పెడితే అది ఆటోమేటిక్ ఒక ప్రాసెసింగ్ టు సిఎన్ వస్తుంది కదా. అప్పుడు ఆ మూమెంట్ లో కూడా నాకు ఇన్కమ్ వస్తుంటది కదా, ఒకవేళ నేను ప్రాసెసింగ్ టు సి పెట్టుకుంటే. మీకు ఆ ఇన్కమ్ గురించి లేదు లేదు అక్కడ ఎక్కడ అది నేను మీకు చూపిస్తాను, ఆ ఇన్కమ్ కూడా ఎలా వస్తుంది అన్నది నేను మీకు చూపిస్తాను. సో ఆల్రెడీ నేను విత్డ్రా పెట్టాను, ఒక్క సెకండ్ ఆగండి. ఇన్నాక ఒక ఐడి లో చూసాను 5 కనబడ్డా ఇన్నాక. అదే అదే 5 కనిపించదే అక్కడ. నేను ఇప్పుడే అది టీమ్ కలెక్షన్ చేసేసాను. ఓకే చూపిస్తా, అది కూడా చెప్తాను మీకు. సో ఇక్కడ నా కింద అన్నిటిలో కూడా సమ్ 0 పాయింట్ ఉంది. మనం నార్మల్ గా ఏంటి బీకి అప్గ్రేడ్ చేసుకుంటే 0.8 కదా క్రెడిట్ అవ్వాలి. సో మనకి ఇన్ని రోజులు మైనింగ్ వాలెట్ లో మనం అప్గ్రేడ్ చేసుకుంటున్న టైంలో కూడా మనకి ఈ అమౌంట్ అనేది మనకి పడుతూ ఉంటుంది. ఎంత అమౌంట్ అయితే మనం మన అప్గ్రేడ్ కి ఇన్వెస్ట్ చేస్తున్నామో అంత అమౌంట్ కి తగ్గ రిటర్న్స్ కూడా మనకి ఉంటాయి. సో మీరు అనుకునేది ఏంటంటే ఇప్పుడు మనకి 4 మంత్స్ కూడా టోటల్ గా వేస్ట్ అవుతుంది అనుకుంటున్నారు, కానీ వాడు అలా చేయట్లేదు. సో మనకి ఎవ్రీ డే మనం ఎంతైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నామో ఆ అమౌంట్ కి తగ్గ అమౌంట్ మనకి వాడు ఇచ్చేస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి 0.39 వచ్చింది. ఇవి రెండు హెరాల్డ్స్. ఓకే, హెరాల్డ్ కి నాకు 4 వీక్స్ లో, నాకు హెరాల్డ్ అన్న మనకి ఎన్ని వీక్స్, 8 వీక్స్ లో అప్గ్రేడ్ అయిపోతుంది. సో నాకు 4 వీక్స్ కి నాకు ఇంత అమౌంట్ ఇచ్చాడు. సో ఎవ్రీడే 0.39 చెప్పిన ఇంట్లో పడుతూనే ఉంది అప్గ్రేడింగ్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు. ఓకే, ఇవి కింద వచ్చేసి గార్డియన్స్. సో గార్డియన్స్ కి 0.0027 ఇస్తున్నాడు. సో ఈ కింద వచ్చేసి ఇవి ఏసులు. సో ఏసెస్ కి 0.18 ఇస్తున్నాడు 1 మంత్ అప్గ్రేడ్ అయినందుకు. సో ఇవన్నీ కూడా మనకి టీమ్ కలెక్షన్ లో మన పాస్వర్డ్ ఇచ్చేస్తే ఆటోమేటిక్ గా ఇవి విత్ బిలో 10 కూడా మనకి అక్యుములేట్ అయిపోతాయి. సో ఈ పీటీ మైనింగ్ కలెక్ట్ సక్సెస్ఫుల్. సో ఇప్పుడు నేను నా ఈసీఎన్ నా మైనింగ్ వాలెట్ లో సో ఇక్కడ వీడు మనకి ఎక్కడా కూడా అమౌంట్ తీసేసుకుంటున్నాడు, ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అని లేదు. వాడు మన గురించి ఎంత ఎక్కువ ఆలోచిస్తున్నాడో మనం వాడి గురించి అంత ఎక్కువ ఆలోచించట్లేదు. సింపుల్ గా వాడు మనకి ఇన్కమ్ పెంచడానికి వాడు అన్ని విధాలుగా సహాయం చేస్తున్నాడు. బట్ మనం చూడండి 7 మిలియన్ ప్లస్ అంటే 70 లక్షల పైగా ఉన్నాం మనం, 70 లక్షల పైగా ఈసీఎన్ వాలెట్స్ ఉన్నాయి. దాంట్లో ఎంతమంది విత్డ్రాల్స్ ప్లేస్ చేస్తున్నారు,
ఎంతమంది ఈసిఎన్ ద్వారా ఈసిఎన్ కన్వర్షన్ చేస్తున్నారు అన్నది చూసుకుంటే 0.1% 2% ఉన్నారు. సో దీనివల్ల వాడి మెయిన్ మోటో ఏంటి, క్రిప్టో కరెన్సీస్ లో వాడు పైకి వెళ్ళాలి. సో అది వాడి మెయిన్ మోటో. మనం ఏంటి, ఎవ్రీ వీక్ మనం డబ్బులు తీసుకున్నామని చూస్తున్నాం, కానీ మనం వాడి వాల్యూ, వాడు పెట్టిన బిజినెస్ కి వాడికి మనం కూడా తిరిగి హెల్ప్ చేస్తున్నాం లేదన్నది ఎవరు చూడట్లేదు ఇక్కడ. ఓకేనా? సో దీని వల్ల వాడు అన్నెసెసరీ ఇమీడియట్ రియాక్షన్స్ తీసుకోవాల్సి వస్తుంది, విచ్ ఆర్ ఎఫెక్టింగ్ అవర్ వీక్లీ ఇన్కమ్స్. యాక్చువల్గా మార్చ్ 31st కన్నా ముందు జాయిన్ అయిన వాళ్ళు, ఆయన ఉద్దేశం ప్రకారం, ఆయన కనిపించిన దాని ప్రకారం మార్చ్ 31st కన్నా ముందు జాయిన్ అయిన వాళ్ళందరికి వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్స్ వచ్చేసాయి. వాళ్ళు అప్పటికి కూడా ఎవరు ఈసెంట్ లో విడ్రాల్స్ పెట్టట్లేదు. వాళ్ళ టోటల్ వాళ్ళకి వచ్చే ఇన్కమ్ ని, విడ్రాల్ ఇన్కమ్ ని పర్సంటేజ్ చూసుకుంటే 1%, 2% విడ్రాల్స్ మాత్రమే ఉన్నాయి. సో ఆయన ఏం ఫీల్ అయ్యాడంటే, వీళ్ళ ఈపీటీస్ ని మనం ఆపేస్తే గానీ వీళ్ళు వాళ్ళ కింద వాళ్ళకి ఈసీఎన్ విడ్రాల్స్ పెట్టుకోమని చెప్పరు. సో మనం ఏం చేద్దాం అంటే, వీళ్ళందరి ఈపీటీస్ ని మనము స్టేకింగ్ లో పెడదాము అని చెప్పి మీరు మార్చ్ 31st లో జాయిన్ అయిన అందరి అమౌంట్ ని కూడా తీసుకెళ్లి స్టేకింగ్ లో పెట్టేశాడు. సో దీన్ని మేము ఎవ్రీ మంత్ ఓన్లీ దీంట్లో ఈ టోటల్ 45.6 అమౌంట్ లో 10% మాత్రమే విత్డ్రా చేసుకో, అంటే $4 మాత్రమే విత్డ్రా చేసుకోగలుగుతాం. సో విచ్ ఇస్ వెరీ హార్డ్ ఆన్ అవర్ పార్ట్. ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు నేనే ఉన్నాను, నేను అప్గ్రేడ్ చేసుకోవడానికి నేను చాలా తిప్పలు పడి వేరే దాన్ని చక్కని దాన్ని తీసుకొచ్చి ఆటో అప్గ్రేడ్ చేయకుండా నేను మాన్యువల్ గా అప్గ్రేడ్ చేసుకున్నాను. నేను నా డబ్బులు ఇన్వెస్ట్ చేసి అప్గ్రేడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు నాకు వీక్లీ వచ్చే అమౌంట్ ఆగిపోయింది, బట్ నా మైనింగ్ వాలెట్ అమౌంట్ మాత్రం ఆగలేదు. సో నాకు దీంట్లో నేను ఎవ్రీ మంత్ నేను 1 lakh అన్నది నేను విత్డ్రా చేసుకోవచ్చు ఎవ్రీ మంత్, లైక్ 0.8 × 30 days ఆ అమౌంట్ అనేది నేను విత్డ్రా చేసుకోవచ్చు. ఓకేనా? నాకు ఒక అమౌంట్, ఒక ఓన్లీ స్మార్ట్, ఏదైతే మనకి స్మార్ట్ మ్యాచింగ్ సూపర్ మ్యాచింగ్ బోనస్ ఉందో ఆ అమౌంట్ మాత్రమే స్టేకింగ్ లో పెట్టాడు. రిమైనింగ్ ఇంకా ఏ వాలెట్ వాడు తీసుకోవట్లేదు, ఏ బ్యాలెన్స్ కూడా వాడు తీసుకోవట్లేదు. ఓకే, మన జాయినింగ్ చేసిన బ్యాలెన్స్ వాళ్ళందరికీ వాళ్ళ అమౌంట్ వాళ్ళకి వస్తున్నాయి. తర్వాత ఎవ్రీ మంత్ పడే కమాండ్ రాయల్టీస్ అవన్నీ వాళ్ళకి వస్తున్నాయి. ఓన్లీ వీక్లీ పడే అమౌంట్ మాత్రమే మనకి రావట్లేదు. ఓకేనా? సో మాక్సిమం అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, ఈసీఎన్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా చేయండి. అండ్ అలాగే సో అందరూ ఈసీఎన్ వాలెట్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా చేయండి. అది చేయడం వల్ల మనం వాడిని కూడా గ్రో చేసిన వాళ్ళు అవుతాము, అట్ ద సేమ్ టైం మనం కూడా బెనిఫిట్ చాలా వరకు పొందొచ్చు. ఈ కాయిన్ వాల్యూ పెరగడం వల్ల మన ఇప్పుడు మనకున్న ఈసీఎన్ కాయిన్స్ ఏవైతే మన వాలెట్లో ఉన్నాయో అవన్నీ ఆన్ ద స్పాట్ డబుల్ అయిపోతాయి. ఆన్ ద స్పాట్ ఈ 0.9 లో మనం కొన్నప్పుడు 1.8 కెళ్ళిన పెద్ద మార్జిన్ కాదు. ఆల్రెడీ లాస్ట్ వీక్ ఇది 1.8 వరకు టచ్ అయ్యొచ్చింది ఈ వాల్యూ. సో 1.8 వెళ్ళడం దీని పెద్ద కాయిన్ ప్రాసెస్ కాదు. సో తక్కువ 1.8 ఏంటంటే $20 కాస్త మాకు $40 అవుతాయి. నేను ఆల్రెడీ ఇక్కడ నేను అమౌంట్ హెవీగా ఇన్వెస్ట్ చేసి నేను 1192 ఈసెన్స్ కొన్నాను $2000 కి. ఇప్పుడు అది ఎంత ఉంది? 1100 కి వచ్చేసింది. సో కంగారు పడకండి, కాయిన్ వాల్యూ అనేది కంపల్సరీ 1 month కానీ 2 months కానీ పెరుగుతుంది. మీకు అమౌంట్ ఎమర్జెన్సీ అనుకుంటే మీరు పెట్టిన విత్డ్రాల్ మీరు ఆ రోజు కాదు విత్డ్రా చేసుకోండి, బట్ రిమైనింగ్ ఈసెన్స్ అనేది మెయింటైన్ చేయండి. స్టేకింగ్ మెయింటైన్ చేస్తే కాయిన్ తాలూకా హోల్డర్స్ పెరుగుతారు కాబట్టి ఆటోమేటిక్ గా కాయిన్ వాల్యూ పెరుగుతుంది. ఓకేనా? ఇక్కడతో నేను చెప్పాలనుకున్న అంతా కూడా అయిపోయింది. ఇంకా మీకు ఇంకేనా డౌట్స్ ఉన్నాయి అంటే చెప్పండి. అది మాస్టర్ వాలెట్ లో ఉన్నది, మనకి చిన్న చిన్న అమౌంట్లు వస్తున్నాయి మాస్టర్ వాలెట్ లోకి, అవి ట్రాన్స్ఫర్ ఈసీఎన్కి ఎలా చేయాలి ఒక్కసారి చూపించవా? ఫస్ట్ స్టార్ట్ చేయడం దాంతో స్టార్ట్ చేశాను. చిన్న అమౌంట్స్ అంటే మీకు ఇప్పుడు మైనింగ్ లో పడుతున్నాయా? మీరు ఈసీఎన్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు. మినిమం $10 అయితే గానీ మీరు విత్డ్రా పెట్టుకోలేరు. మీకు ఈ మైనింగ్ వాలెట్ ఉన్న వాటిని మీరు కన్వర్ట్ ఈసీఎన్ కొట్టుకోవచ్చు. కాదు, మాస్టర్ వాలెట్ లో కూడా వాడు ట్రాన్ లింక్ ఇచ్చాడు కదా ఆప్షన్. ఏది ఆప్షన్ ఏమేమి లేదు, మాస్టర్ వాలెట్ ఏదో కనిపిస్తుంది కదా మీకు స్క్రీన్.
ట్రాన్స్ఫర్ నొక్కు ఒకసారి. ట్రాన్స్ఫర్ మాస్టర్ వాలెట్ లో ఉన్నది. మాస్టర్ వాలెట్ ట్రాన్స్ఫర్ కొట్టాను, వాలెట్ టు వాలెట్ ట్రాన్స్ఫర్ నాట్ అలౌడ్. అయితే విత్ డ్రా అనుకుంటా. విత్ డ్రా అది ఎలా చేయాలో ఇదే వీడియో నేను మీకు యూట్యూబ్ లో పెడతాను, మీరు యూట్యూబ్ లో చూడండి ఒకసారి మొత్తం అంతా అక్కడ. సరే అయితే ఓకే. ఇది ట్రాన్ లింక్ ప్రో అడ్రస్, ఏషియన్ కాయిన్ మన ట్రాన్ లింక్ ప్రో లో ఏషియన్ కాయిన్ వాల్యూ తాలూకు అడ్రస్ అక్కడ మెన్షన్ చేస్తాం. ఈ రిసీవ్ అడ్రస్ ఇక్కడ మెన్షన్ చేసి మనకి ఎన్ని పీటీస్ కదా అన్ని పీటీస్ మనం విత్డ్రా పెట్టుకుంటాం. ఓకేనా? సో ఇంకొకటి ఏంటంటే మీ అందరికి చెప్పాలనుకుంది, ఈ ట్రాన్ లింక్ ప్రో యాప్ ఏదైతే ఉందో దీంట్లో మీ అందరికి ఫ్రీగా ఎయిర్ డ్రాప్స్ వస్తాయి. ఎయిర్ డ్రాప్స్ అంటే ఏంటంటే వాడు కొంత అమౌంట్ మనకి ఫ్రీగా ఇచ్చి మనం హోల్డ్ చేసి పెట్టమని చెప్తాడు. ఇది ఒకసారి కరెక్ట్గా అందరు అర్థం చేసుకోండి, మనం కాయిన్ వాల్యూ పెరగడానికి కూడా ఈజీ మీకు అర్థం అవుతుంది. ఇవేవి నేను కొనలేదు, ఇక్కడ మీకు స్క్రీన్ కనిపిస్తుంది కదా ఇదంతా కూడా, ఈ కింద ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కాయిన్స్, ఇవేవి నేను కొనలేదు. నాకు వాడు ఫ్రీగా ఇచ్చాడు. ఎందుకు? వీటిని మీరు హోల్డ్ చేయడం వల్ల ఈ కాయిన్ తాలూకు వాల్యూ పెరుగుతుంది అని. సో ఇప్పుడు నా దాంట్లో ఆల్రెడీ ఇంకొక 3 ఎన్నో బాడి యాడ్ చేసాడు ఇవ్వండి. యాడ్ ఈ ప్లస్ సింబల్ మీరు క్లిక్ చేస్తే అది మీ మెయిన్ వాలెట్ లో చూపిస్తుంది. సో ఇది యాడ్. ఓకేనా? సో ఈ 3 కాయిన్స్ కూడా ఇప్పుడు యాడ్ చేసుకున్నాను. నాకు ఆ 3 కాయిన్స్ కూడా ఇక్కడ చూపిస్తాను మధ్యలో సమ్వేర్. ఓకేనా? ఈ వాల్యూస్ మీకు ఇమీడియట్ గా అమౌంట్ లోకి కన్వర్ట్ అవ్వవు, కానీ ఎట్ పర్టికులర్ సర్టెన్ ఆఫ్ టైమ్ ఒక 6 మంత్స్ కో 1 ఇయర్ కో ఇవి మీకు ట్రాన్ లింక్ లోకి ట్రాన్ లింక్ ప్రో లోకి మీకు కన్వర్ట్ అవుతాయి. ఓకే? మీరు ఈ వాల్యూస్ ని కూడా మీరు ఇక్కడ మీకు ఎప్పుడైతే ప్లస్ సింబల్ మీరు డాట్ వస్తుందో రెడ్ డాట్ ఈ మూల ఇక్కడ మీకు రెడ్ డాట్ ఎప్పుడైతే వస్తుందో మీరు క్లిక్ చేస్తే మీకు ఎయిర్ డ్రాప్స్ ఉంటాయి దాంట్లో. ఈ ఎయిర్ డ్రాప్స్ మీరు యాడ్ చేసి పెట్టుకోవడం వల్ల యాడ్ చేసి మాత్రమే పెట్టుకోండి. దీని మీద క్లిక్ చేసి ఇవి ట్రాన్సాక్షన్లు చేద్దాం అని చెప్పి చూస్తే మీకు ఇలాంటివి లేనిపోని నోటిఫికేషన్స్ కాషన్స్ అన్ని చూపిస్తుంది. సో ఇలాంటివి ఏమి చెయ్యొద్దు. మీకు ఎప్పుడైతే ఈ కింద 0 అని వాల్యూ ఉంది కదా, ఇక్కడ మైనస్ ఐఫెన్స్ ఉన్నాయి, ఎప్పుడైతే మీకు ఈ ఐఫెన్స్ లో అమౌంట్ చూపిస్తుందో అప్పుడు మాత్రమే మీరు దాన్ని ఏమైనా గెలకండి. లైక్ విత్డ్రా పెట్టుకుందాం అనుకున్నా, కన్వర్ట్ చేసుకుందాం అనుకున్నా, ఏం చేసుకుందాం అనుకున్నా మీకు ఈ వాల్యూ ఎప్పుడైతే ఈ కింద ఈ ఐఫెన్స్ లో చూపిస్తుందో అప్పుడు మాత్రమే మీరు దాని మీద క్లిక్ చేసి లోపలికి వెళ్ళి మీరు ఏం చేస్తారో చెయ్యండి. అప్పుడు దాకా దాన్ని ముట్టుకోవద్దు, జస్ట్ వచ్చిన కాయిన్స్ ని యాడ్ చేసి పెట్టుకోండి అంతే. ఫ్యూచర్ బెనిఫిట్స్ నాకు ఇన్ని కాయిన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఈ కాయిన్స్ వాల్యూ ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్ గా నాకు తెలిసిన లెక్క ప్రకారం అంటే వీడు ఇక్కడ మెన్షన్ చేశాడు డీటెయిల్స్ లోకి వెళ్తే ఇదిగోండి ఒక్క కాయిన్ ఎంత మార్కెట్ ఉంది అన్నది కూడా చూపించాడు వాడు. యాక్చువల్గా ఇప్పుడు ఈ డీటెయిల్స్ రావట్లేదు. ఆ డీటెయిల్స్లో ఒక్క ఈ కాయిన్ ఏదైతే ఈ ఓటీటీ అన్న కాయిన్ ఉందో ఈ కాయిన్ తాలూకా వాల్యూ ఒక్క కాయిన్ 7 TRX ఈక్వల్ అంటే 9,368 ఓటీటీ కాయిన్స్ ఎన్ని వేల కాయిన్స్ వస్తాయి మనకి, ఆల్మోస్ట్ నాకు ఒక 100,000 పైన వస్తాయి. సో 100,000 కాయిన్లకి నాకు ఆల్మోస్ట్ 500,000 రూపాయలు నాకు వచ్చినట్టే. కానీ ఇది ఎప్పుడు విత్డ్రా అవుతుంది అనేది తెలియదు ఈ కాయిన్స్ అన్ని కూడా. ఓకేనా? చెప్పండి. ఇప్పుడు అలాగా ట్రాన్ లింక్ లోకి వెళ్ళి ఎవరైనా ఇంకా ఎన్ని కాయిన్స్ అలా యాడ్ చేసి పెట్టుకోవచ్చా? యాడ్ చేసి పెట్టుకోవచ్చు, అది కూడా ఎప్పుడు వాళ్ళకి అక్కడ చూపిస్తుంది, ఇండికేట్ చేస్తుంది మీకు ఈ కాయిన్స్ వచ్చాయని. ఈ ప్లస్ సింబల్ ఉంది కదా ఇక్కడ, ఈ ప్లస్ సింబల్ మీద మీకు ఏమైనా నోటిఫికేషన్ వచ్చినటువంటి పాయింట్ డాట్ సింబల్ రెడ్ డాట్ గానీ లేకపోతే నెంబర్ సింబల్ గానీ ఉంటే మీరు ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ చూపిస్తుంది.
ఓకే ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తది ఏ కాయిన్స్ మీకు యాడ్ అయ్యాయి అన్నది. సో మీరు అక్కడ ప్లస్ సింబల్ బ్లూ బ్లూ కలర్ ప్లస్ సింబల్ ఉంటది దాన్ని క్లిక్ చేసుకుంటే అది మీ వాలెట్ లో యాడ్ అవుతుంది. ఇక్కడ మీకు అసెట్స్ అంటే అంటే మనం చేసిన ట్రాన్సాక్షన్ బట్టి వాళ్ళు మనకి రిలీజ్ చేస్తారా అది చెప్పలేము అది నాకు తెలియదు. యాక్చువల్ గా నాకైతే అలాగే అనిపించలేదు నేను తప్ప ట్రాన్సాక్షన్ నేను చేయలేదు బట్ స్టిల్ నాకు ఇచ్చాడు. ఓకే ఓకే సో ఇక్కడతో నా వైపు మీటింగ్ అయితే అయిపోయింది. సో మీ వైపు చెప్పండి. ఇప్పుడు గాయత్రి గారు మాట్లాడతారు దాని తర్వాత నేను మాట్లాడతాను దాని తర్వాత వచ్చి మన ఇంపోర్టలో పై ఉన్న మన మెయిన్ లీడర్ మన ఎవరికైతే మనం అందరం ఉన్నామో ఆయన స్వరూప్ గారు అని చెప్పేసాను ఇప్పుడు ఆయన కూడా ఇప్పుడు మాట్లాడతారు ఫైనల్ గా ఆయన మాట్లాడి ఇప్పుడు ఇంపోర్టల్ మీటింగ్ జరుగుతుంది ఇంకో 5 నిమిషాలు వాళ్ళు మిమ్మల్ని మీటింగ్ అయిపోయింది ఇప్పుడు ఆ అప్డేట్ కూడా ఇప్పుడు మనకు చెప్తారు దయచేసి అందరూ కూడా మీరు మీరు ఉన్నట్టే పైన మన ఇంపోర్టల్ గారు కూడా మాట్లాడతారు స్వరూప్ గారు ఆయన చెప్పింది కూడా అందరూ వినండి వింటే ఇంకా మనకి ఏమైనా కొత్త విషయాలు ఉంటే ఇప్పుడు ఆయన చెప్తారు. ఇప్పుడు గాయత్రి గారు మీరు ఏమైనా మాట్లాడుతారంటే ఒకసారి మాట్లాడండి ఒకసారి గాయత్రి గారు మీ వాయిస్ వినిపించలేదు. హలో చెప్పండి. ఇప్పుడు మీరు మాస్కో వాలెట్ లో విత్డ్రా చేసినప్పుడు ట్రాన్స్ఫర్ కి వాలెట్ అడ్రస్ అడుగుతుంది కదా అక్కడ మన క్రిప్టో వాలెట్ లో ఉన్న అడ్రస్ ఇస్తే ఏమవుతుందండి? తీసుకోదు కెనాట్ ట్రాన్స్ఫర్ ఇంటర్నల్లీ అని చెప్పి వస్తుంది. ఓకే ఓకే. హలో చేతన్ అన్నా. చెప్పండి. ఇప్పుడు కమాండర్ ప్యాక్ మన బి ప్యాకేజ్ అప్గ్రేడ్ చేసినప్పుడు మొత్తం అన్ని ఐడిస్ అప్గ్రేడ్ అయితేనే మనకి 0.8 పడతాయా లేదా ఒక్క ప్యాక్ అప్గ్రేడ్ అప్గ్రేడ్ అవుతుందో ఆ ఐడికి ఆటోమేటిక్ గా 0.8 పడిపోతుంది. ఇప్పుడు ఒకవేళ మీరు ఆటో అప్గ్రేడ్ లో ఉన్నారనుకోండి మీకు ఎవ్రీడే మీరు ఎంత అయితే పే చేస్తారు అమౌంట్ ఆ అమౌంట్ కి తగ్గ ఈపీటీస్ ని మనకు వాడు ఇస్తున్నాడు. పడుతుంది. మీరు ఇప్పుడు సపోజ్ ఎంత $77 మీరు ఇన్వెస్ట్ చేయాలి ఒక ఐడి అప్గ్రేడ్ కి $77 $30 కట్టారు ఏదైనా కూడా ఏ ఐడి అయినా బీకి అప్గ్రేడ్ అవ్వాలంటే మనం $77 అడిషనల్ గా పే చేయాలి. సో $77 కి మీరు $50 కట్టారు అనుకోండి మీకు 0.28 పడుతుంది. మీరు $20 కట్టారు అనుకోండి 0.18 పడుతుంది. మీరు $60 కట్టారు అనుకోండి 0.56 పడుతుంది. సో అలాగా మీరు ఎంత అమౌంట్ పే చేస్తారో దానికి తగ్గ అమౌంట్ మీకు పడుతూ ఉంటది. మీరు ఆటో అప్గ్రేడ్ ఉంది మీకు ఫస్ట్ వీక్ లో పడుతుంది ఫుల్ అప్గ్రేడ్ అయిపోతే మీకు పడుతుంది. ఇప్పుడు మీరు ఆటో అప్గ్రేడ్ ఉంది కదా ఎవ్రీ వీక్ ఒక్కొక్క అకౌంట్ ఎంత పడుతుంది 3.8 లేకపోతే 5.9 లేకపోతే 10 లేకపోతే 15 పడుతుంది. సో అది అప్గ్రేడ్ పూర్తిగా అవ్వాలంటే 3 to 4 weeks మినిమం టైం పడుతుంది కదా. సో ఆ మినిమం టైం కి కూడా వాడు మనకి బెనిఫిట్ అనేది ఇస్తున్నాడు 0.18 అనో 0.28 అనో 3.8 అనో 3, 4, 5 ఎంతో కొంత మనకి ఇస్తుంటారు ఫుల్ అప్గ్రేడ్ అయ్యేంత వరకు. ఫుల్ అప్గ్రేడ్ అయిపోయిన తర్వాత నుంచి 0.8 ఎవ్రీడే ఇస్తాడు. అంటే ఇప్పుడు కమాండర్ ఐడిలో ఉన్న లెఫ్ట్ క్రూసేడర్ లో కొన్ని ఐడిస్ మాత్రం బి ప్యాకేజ్ కి అప్గ్రేడ్ అయినాయి రైట్ దానికి 0.8 పడిపోతుంది. ఆ ఏ ఐడిస్ అయితే అప్గ్రేడ్ అయ్యా వాటికి 0.8 పడిపోతుంది ఎవ్రీడే. మీరు అప్గ్రేడ్ అయిన రోజు నుంచి క్యాలిక్యులేట్ చేసుకుని ఫుల్ అప్గ్రేడ్ ఎప్పుడైతే అవుతారో ఆ రోజు నుంచి 0.8 నెక్స్ట్ మంత్ అదే డేట్ కి మీకు పడుతుంది. అంటే నాకు దాంట్లో 0.19 అని ఎందుకు చూపిస్తుంది అంటే అదే చెప్తున్నాను కదా నువ్వు ఇప్పుడు లాస్ట్ మంత్ నువ్వు సగం అప్గ్రేడ్ చేసుకున్నావు ఆ సగానికి నీకు 0.19 నీకు లాస్ట్ మంత్ ఇచ్చాడు అది నీకు ఇప్పుడు అకౌంట్ లో చూపిస్తుంది. సో ఇప్పుడు నువ్వు అప్గ్రేడ్ చేసుకుంది ఇప్పుడు లాస్ట్ వీక్ చేసుకున్నావు అనుకో సపోజ్ 17th of July నువ్వు చేసావు సో నీకు ఆగస్ట్ 17th నే నీకు ఆ 0.8 కనిపిస్తుంది. అప్పుడు దాకా నీకు 0.7, 0.1, 0.2 ఇవే కనిపిస్తాయి. అంటే కొన్ని ఐడిస్ కాకుండా ఫుల్ ఐడిస్ మాత్రం అప్గ్రేడ్ చేసుకుని 0.8 అన్ని ఐడిస్ లో పడతాయి అన్నమాట. అంతే. ఓకే థాంక్యూ.
చేత మన స్వరూప్ గారు వచ్చారు మన జూమ్ లోకి. స్వరూప్ గారితో ఒకసారి మనం లేకపోతే ఫస్ట్ గాయత్రి గారు మీరే మాట్లాడతారండి, స్వరూప్ గారుతో మాట్లాడమంటారు. అంకుల్ ఇది స్వరూప్ ఇద్దరు త్వరగా మాట్లాడండి, ఎందుకంటే మీటింగ్ ఎప్పుడు అయిపోతుందో తెలీదు. ఇప్పటికే ఆల్మోస్ట్ 1.5 అవర్ ఉందా మనం, నేను 40 మినిట్స్ కే షెడ్యూల్ చేశాను. సరే 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 స్వరూప్ గారు, సార్ మీరు మాట్లాడండి సార్, మీరు చెప్పండి సార్ మీరు. స్వరూప్ గారు హలో, గుడ్ ఈవినింగ్ అండి అందరికి. గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్. సో జస్ట్ ఇప్పుడే అయింది కరణ్ ద్వివేది గారి మీటింగ్. ఓకే, సో మేమందరం రిక్వెస్ట్ చేస్తే ఇప్పుడు ఏంటంటే ఇంకో 72 అవర్స్ మనకి టైం ఇచ్చారు ఈపీ టు ఈపీ ట్రాన్స్ఫర్ అవుద్ది మళ్ళీ. అంటే పెండింగ్ జాయినింగ్ 7 ఉంటే కంప్లీట్ చేసుకోమన్నారు. ఓకే, అంటే వాళ్ళు అనుకున్న ఇంకా ట్రాన్స్ఫార్మేషన్ అవ్వలేదు, అది సింక్రోనైజింగ్ ఇంకా 72 అవర్స్ పడుతుంది అంట అది సాఫ్ట్వేర్. సో అందుకని ఇమీడియట్ గా ఆయన ఫోన్ చేసి చెప్పారు ఆ సాఫ్ట్వేర్ వాళ్ళకి, ఈపీటీ ఇంకో 72 అవర్స్ మళ్ళీ యాక్టివేషన్ అవుతుంది. సో 1 or 2 అవర్స్ పడుతుంది అది మళ్ళీ రివర్స్ టైమర్. సో ఈపీటీ టు ఈపీటీ మళ్ళీ ఇవాళ రేపు ఎల్లుండి చేసుకోవచ్చు. తర్వాత టీమ్ కలెక్షన్ బటన్ అడిగాము ఈపీటీస్ కి, అదొకటి యాక్టివేట్ చేస్తారు. తర్వాత ఇక మామూలు దీంట్లోకి వచ్చేసారని పేవే గురించి వీటి గురించి. తర్వాత బినాన్స్ లోకి త్వరలోనే మనం యాడ్ అవుతున్నాం. ఓకే, ఇప్పుడు కాయిన్ వాల్యూ గురించి చెప్పారండి. కాయిన్ వాల్యూ అదే చెప్పారు ఆయన. ఆల్రెడీ ఎవరైతే ఫస్ట్ నుంచి హోల్డ్ చేసుకుని ఉంచారో కొంతమంది 1 లక్ష ECN 2 లక్షల ECN అలా బ్లాక్ చేసి ఉంచుకున్నారంట ఫస్ట్ లో కొనేసి 0.03 ఉన్నప్పుడు. వాళ్ళు ఇప్పుడు అమ్మేసుకుంటున్నారు, దానివల్ల అది డౌన్ఫాల్ అవుతుంది. సో ఈ డౌన్ఫాల్ ఇంకా కంటిన్యూ అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు ఈ 2 రోజులే మళ్ళీ ఈపీటీ అలో చేస్తున్నారు కాబట్టి అదే కంటిన్యూ అవుద్ది 0.9 దగ్గర 0.9 0.8 దగ్గర. ఎప్పుడైతే ఈపీటీ ఆపేస్తారో ఆటోమేటిక్ గా 100% అందరూ ECN కొనాల్సిందే కాబట్టి ఆటోమేటిక్ గా మళ్ళీ ECN రేజ్ అవుద్ది. సో కొంచెం ఓపీ పట్టండి, ఈ 1 వీక్ లో మీరు ఏదైతే లాస్ అనుకున్నారో అది మొత్తం డబుల్ ప్రాఫిట్ చూపిస్తాను నేను అంటున్నాడు ఆయన. అంటే ఇప్పుడు నాకున్న చిన్న డౌట్ ఏంటంటే, మనము ఇప్పుడు ఈపీటీస్ మనం విత్డ్రాల్ పెట్టుకోవాలి టీమ్ కలెక్షన్ చేయాలన్నా కూడా కింద 3.8 ఉంటుంది కదా ఏసెస్ లో, సో అవి కూడా మనకి టీమ్ కలెక్షన్ లో ఎనేబుల్ అవుతున్నాయా లేదా? ఆ టీమ్ కలెక్షన్ అదే అడిగాం మనం, 3.8 లక్షల మిగిలిపోతున్నాయి కదా అవి కూడా మనం అడిగాం అన్నమాట. సో అది ఇవాళ చెప్తా అన్నారు ఆయన సాఫ్ట్వేర్ వాళ్ళకి. సో ఆ టీమ్ కలెక్షన్ బటన్ ఇచ్చేస్తే మనకి ఈజీ అయిపోతుంది. అప్పుడు మనం ఎవ్రీ వీక్ మనం విత్డ్రాల్ పెట్టుకోవడం కావచ్చు, లేకపోతే 3 వీక్స్ 10 EPT మినిమం లేకుండానే వచ్చేటట్టు మేము ఇవ్వమని చెప్పాం అంతే. ఏదైతే మైనింగ్ ఇచ్చారో అలాగే మైనింగ్ ఎలా ఇచ్చారో సేమ్ అలాగే ఇక్కడ కూడా ఇవ్వమన్నాం. తర్వాత వీళ్ళు క్రెడిట్ స్కోరు ఇవన్నీ లోకల్ బిట్ కాయిన్ తర్వాత కోల్డ్ వాలెట్ ఒకటి రిలీజ్ చేయబోతున్నారు మనకి. ఓకే, కోల్డ్ వాలెట్ ఇప్పుడు మనం ఆల్రెడీ అందరం కూడా ఈ ట్రాన్ లింక్ ప్రో ఇవన్నీ కూడా హాట్ వాలెట్స్ ఆన్లైన్ లోనే పనిచేస్తాయి. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మనం ఈ ఫైనాన్స్ వీల్స్ అందరితో మాట్లాడిన తర్వాత కోల్డ్ వాలెట్స్ రిలీజ్ చేస్తున్నారు వరల్డ్ లో ఫస్ట్ టైం. ఈ కోల్డ్ వాలెట్ వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే మన దగ్గర ఏదైతే ECN ఉందో లేకపోతే బిట్కాయిన్ ఉందో లేకపోతే ఇథీరియం ఉందో ఇవన్నీ కూడా కోల్డ్ వాలెట్ లో పెట్టేస్తే ఏమవుద్ది అంటే ఆఫ్లైన్ లో వచ్చి స్టోర్ అయిపోతాయి మన దగ్గర. ఎప్పుడన్నా మనం ట్రాన్సాక్షన్ చేయాలనుకున్నప్పుడే హాట్ వాలెట్ కి పంపించి ఆ రోజు ట్రాన్సాక్షన్ చేసుకుని మళ్ళీ బ్యాలెన్స్ మళ్ళీ కోల్డ్ వాలెట్ లో పెట్టేస్తాం. అంటే ఇంట్లో లాకర్ లాగా దానికి ఎవరితో యాక్సెస్ అవ్వదు అది. అంటే ఎవరు హ్యాక్ చేయలేరు దాన్ని, కోల్డ్ వాలెట్ హ్యాకింగ్ కి కుదరదు. సో కోల్డ్ వాలెట్ సిస్టమ్ ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ మన కంపెనీ తీసుకొస్తుంది.
తర్వాత ఇంటర్ఫేస్ మాట్లాడారంట బ్రిడ్జ్ విత్ బినాన్స్ వాలెట్. సో ఈసిఎన్ మనం తీసుకెళ్లి బినాన్స్ వాలెట్ లో కూడా పెట్టుకోవచ్చు. సో అది మేబీ నెక్స్ట్ 10 డేస్ లో వచ్చేస్తుంది అంట. సో ఆల్రెడీ అన్ని పనులు అయిపోయినాయి, దాంతో మాట్లాడేటువంటి అంత అగ్రిమెంట్స్ కూడా కంప్లీట్ చేస్తారంట. షార్ట్లీ అది కూడా వచ్చేస్తుంది. తర్వాత ఇది అడిగాం మీరు, ఇప్పుడు మాకు చాలా టైం వేస్ట్ అయిపోయింది మీరు చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూ వచ్చేటప్పటికి. సో మా వాళ్ళు ఎవరు కూడా రష్యాకి మాస్కోకి ఎలిజిబుల్ అవ్వట్లేదు, బిజినెస్ చేసుకోలేకపోయారు కాబట్టి ఎవరికి ఎలిజిబిలిటీ రావట్లేదు. సో దానికి ఏం చెప్పారంటే ఓకే వీల్ ఎక్స్టెండ్ ద టైం. సో ఈ మాస్కో రష్యా ప్రోగ్రామ్ మళ్ళీ ఎక్స్టెండ్ అవుతుంది, మేబీ 1 మంత్ టైం ఎక్స్ట్రా ఇస్తారు మనకి అచీవ్మెంట్స్ కి. తర్వాత ఆర్పీపీ ఒకటి అడిగాం, పెన్షన్ పూల్. పెన్షన్ పూల్ లో చాలా మంది అచీవ్ అవ్వలేక లాస్ట్ మూమెంట్ లో ఆగిపోయారు. ఈలోపు మీరు స్టేకింగ్ వ్యాలెట్ లో పెట్టేసారంటే సరే, స్టేకింగ్ వ్యాలెట్ లో బటన్ వస్తుంది అంట 2-3 రోజుల్లో. ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు ఇట్ విల్ ఆస్క్ ఫర్ అప్గ్రేడ్, మీ ట్రీ అప్గ్రేడ్ చేసుకుంటారు. సో అప్గ్రేడ్ చేసుకున్నప్పుడు టైం ఇస్తారంట మనకి. అప్గ్రేడ్ చేసుకున్నప్పుడు ఆర్పీపీ లోకి కొంతమందిని తీసుకుంటారు, ఆ టైం స్లాట్ ఇస్తారు. ఆ టైం స్లాట్ లో అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళు ఆర్పీపీకి ఎలిజిబుల్ అవుతారు మళ్ళీ. అదొకటి మంచి ప్లస్ పాయింట్ మనకి. కొంతమంది ఆర్పీపీ లాస్ట్ మూమెంట్ లో కోల్పోయారు అచీవ్ అవ్వక, వాళ్ళకి మళ్ళీ ఛాన్స్ వస్తుంది అన్నమాట. సో ఇవన్నీ డిస్కషన్స్ జరిగినాయి వాళ్ళ. సో ఆయన ఏమంటున్నంటే నెక్స్ట్ త్రీ మంత్స్ మీరందరూ చాలా నేర్చుకోవాలి, చాలా 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 నేర్చుకోవాలి. ప్లస్ దానికే నేను ఈ అకాడమీ పెట్టాను, బ్లాక్ చైన్ అకాడమీ అని. సో బ్లాక్ చైన్ అకాడమీ మన మెంబర్స్ కి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. సో మన ఈ ఉన్న 70 లక్షల మంది ఎవరైతే లాగిన్ అయి ఉన్నారో లేకపోతే మన మెంబర్షిప్ తీసుకుని ఉన్నారో వాళ్ళందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ అంటది. ఓకే, సో బేసిక్ నుంచి అసలు బ్లాక్ చైన్ ఏంటి, క్రిప్టో ఏంటి, ఎలా ట్రేడింగ్ చేయాలి, ఎలా కొనాలి, ఎలా అమ్మాలి, మొత్తం కూడా ఈ ట్రైనింగ్ సెషన్స్ మొత్తం మన 70 లక్షల మందికి ఫ్రీ అంట. దే విల్ నాట్ చార్జ్ ఎనీ. తర్వాత 4-5 గవర్నమెంట్స్ అడుగుతున్నారంట వీళ్ళని, ఆ బ్లాక్ చైన్ టెక్నాలజీ మా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా నేర్పించమని. అర్జెంటీనా ఒకటి ముందుకు వచ్చిందంట, యుగాండా ఒకటి వచ్చిందంట, ఇలా కొన్ని గవర్నమెంట్స్ వచ్చి వీళ్ళని రిక్వెస్ట్ చేశారంట. సో వీళ్ళు ఇప్పుడు గవర్నమెంట్స్ తో కూడా టైఅప్ అవబోతున్నారు, పెరుగుద్ది. సో గవర్నమెంట్స్ తో టైఅప్ అయ్యి వాళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా వాట్ ఈస్ బ్లాక్ చైన్, వాట్ ఈస్ క్రిప్టో నేర్పిస్తున్నారు. ఎందుకంటే ఫ్యూచర్ అంతా క్రిప్టో మీద బేస్ అయి ఉంటుంది, క్రిప్టో ట్రాన్సాక్షన్స్ పెరుగుతాయి. సో ఇదంతా ప్రాసెస్ జరుగుతుంది. నెక్స్ట్ 3 మంత్స్ మీరందరూ కూడా నేర్చుకోవటానికి ఈ మైండ్ కొంత ఖాళీ ఉంచుకోండి అంటున్నాడు, కొంత టైం ఇవ్వండి అంటున్నాడు. ఎక్స్పీరియన్స్ వస్తుందండి బాగా. ఎవరు అక్కడ పక్కన? హలో, పక్కన ఎవరు ఆన్ చేసుకుని వచ్చారండి? 10 మరి చెప్పండి సార్ కొద్దిగా, బాగా ఇబ్బంది అవుతుంది. సో ఇవన్నీ కూడా కొత్త డెవలప్మెంట్స్ వస్తున్నాయి. తర్వాత ఈ నెక్స్ట్ 72 అవర్స్ మళ్ళీ మనకి EP2 TPD ట్రాన్స్ఫర్ అవుద్ది, లాగిన్స్ చేసుకోవచ్చు, పంపించుకోవచ్చు. సో కంప్లీట్ అవ్వన ఇండైరెక్ట్గా కొంతమంది ఈసీఎన్కి కన్వర్ట్ చేసుకోలేక అటు జాయినింగ్స్ ఆగిపోయి అలా ఉన్నాళ్ళు కంప్లీట్ చేసుకోమన్నారు ఈ 72 అవర్స్లో. 72 అవర్స్ తర్వాత సింక్రోనైజ్ కంప్లీట్ అయ్యి ఆటోమేటిక్గా మళ్ళీ లైన్లోకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే మనకి మెయిన్ సార్, ఇప్పుడు ఇప్పుడు ఈపీటీస్ ట్రాన్స్ఫర్స్ గానీ ఈపీటీ ఇప్పుడు 72 అవర్స్ లోపట అంటే 72 అవర్స్ తర్వాత అండి? ఇప్పుడు 72 అవర్స్ లోపు, 72 అవర్స్ లోపు ఇస్తాడండి. ఇప్పుడు బటన్ వాడు ఇన్ఫార్మ్ చేస్తాడా? ఇప్పుడు ఇన్ఫార్మ్ చేశాడు సాఫ్ట్వేర్ వాళ్ళకి మళ్ళీ యాక్టివేట్ చేయమని.
వాలెట్ ని ఓకే ఓకే ఇప్పుడు యాక్టివేట్ అయిన కంటి 72 అవర్స్ అండి ఆ అవునండి ఓకే అండి ఓకే అయిపోద్ది ఇప్పుడు 1 అవర్ లో అయిపోద్దంట అయిపోయినాక ఒక 72 అవర్స్ వరకు మనం మళ్ళీ ఈపిటి టు ఈపిటి పంపించుకొని కంప్లీట్ చేసుకోమంటున్నారు జాయినింగ్ ఓకే అండి ఓకే సో అదొకటి చెప్పారు తర్వాత నెక్స్ట్ వీక్ లో ఆయన మళ్ళీ అందరితో మాట్లాడతారంట పబ్లిక్ మొత్తం ఆయన మళ్ళీ ట్రైనింగ్ సెషన్స్ మళ్ళీ లాస్ట్ టైం ఎలాగైతే 6 డేస్ కంటిన్యూస్ గా ఇచ్చాడో ఆ ట్రైనింగ్ సెషన్స్ ఇస్తారు సో ఆ ట్రైనింగ్ సెషన్స్ వీడియోస్ కూడా తయారవుతున్నాయి అంట ఓకే సో ఎలా లాగిన్ అవ్వాలి ఎలా ఈసీఎన్ నుంచి యాక్టివేట్ చేసుకోవాలి ఐడీస్ ని ఇవన్నీ కూడా వీడియోస్ రెడీ అవుతున్నాయి అంట అవి ఇంగ్లీష్ లో హిందీలో కంపెనీ ఇస్తుందంట దాని తర్వాత లోకల్ లాంగ్వేజెస్ లో మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకొని చేసుకోమంటున్నాడు ఓకే ఓకే గ్రేట్ చేసుకో సో మనం ఏంటంటే అది వచ్చినాక మనం హిందీ కానీ ఇంగ్లీష్ కానీ తీసేసి మనం తెలుగు వాయిస్ ఓవర్ ఇచ్చి వాళ్ళ స్లైడ్స్ నే మనం బ్యాక్గ్రౌండ్ లో మన వాయిస్ తో చెప్పుకుంటాం ఓకే ఓకే సో అది వీడియోస్ కూడా 2-3 డేస్ ఏ టైమింగ్ అండి అంటే డేట్ ఏమైనా రిలీజ్ చేశారా అంటే ఈ డేట్ నుంచి మనం ఇది ఈ సబ్జెక్ట్ గురించి స్టార్ట్ చేస్తారు అనేది ఏమైనా ఇంటిమేట్ చేశారా అంటే ఈ 72 గురించి yes ఈ 72 అవర్స్ మనకి మళ్ళీ టైం ఇచ్చారు కదా ఈపిటి టు ఈపిటి ఆ దీని గురించి కదా సరే నేను అడిగేది క్రిప్టో కరెన్సీ గురించి మొత్తం ఎడ్యుకేట్ చేస్తానని చెప్తున్నాను ఆ yes అది ఆ ఈ 72 అవర్స్ తర్వాత మళ్ళీ కరణ్ ద్వివేది గారు ఆన్లైన్ లోకి వస్తారు ఆహా ఈ 2 డేస్ ఏంటంటే ఆయన యుఎస్ఏ ను కొన్ని కంట్రీస్ వెళ్తున్నాడు మన బినాన్స్ పని మీద బినాన్స్ స్మార్ట్ చైన్ తో మాట్లాడటానికి వెళ్తున్నారు ఆయన అంతే డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేయడానికి సో తర్వాత ఏంటంటే పేవేది గూగుల్ స్టోర్ లోకి కూడా తీసుకొస్తున్నారు త్వరలో గూగుల్ ప్లే స్టోర్ లోకి పేవే యాప్ అలాగే యాపిల్ స్టోర్ లో కూడా వస్తుంది వీళ్ళిద్దరు కూడా సబ్మిట్ చేయడానికి వెళ్తున్నాడు ఆయన పర్సనల్ గా అక్కడ గూగుల్ ప్లే స్టోర్ ను యాపిల్ ప్లే స్టోర్ తో మాట్లాడి వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళు 7 వీక్స్ అనుకుంటా వాళ్ళకి మినిమం టైమ్ ఎందుకంటే ఇది బ్యాంకింగ్ సెక్టర్ తో సంబంధించిన యాప్ సో అది అక్కడ గవర్నమెంట్ క్లియరెన్స్ ఉన్నాయంట యుఎస్ లో అవన్నీ తీసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా మనకి గూగుల్ ప్లే స్టోర్ లోకి యాపిల్ ప్లే స్టోర్ లోకి ఈ పేవే యాప్ వచ్చేస్తుంది పేవే యాప్ వచ్చేసినాక మనందరం డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకుని ట్రాన్సాక్షన్స్ మొదలు పెట్టుకోవచ్చు ఫిజికల్ కార్డ్ వచ్చే లోపే మనం ఈ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు అన్నమాట పేవే లో ఓకే 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 అంటే ఇండియన్ కరెన్సీకి మనం కన్వర్ట్ చేసుకొని చేయొచ్చు సార్ అది ఇస్తారు మళ్ళీ మొత్తం ప్రొసీజర్ మళ్ళీ మనకి ఇస్తారంట పేవే గురించి ఆయన 2 అవర్స్ మాట్లాడతారంట కరణ్ ద్వివేది గారు అందరితో పేవేని ఎలా వాడాలి దాని ట్రైనింగ్ అంతా నేనే పర్సనల్ గా ఇస్తాను అంటున్నారు ఆయన గ్రేట్ సార్ గ్రేట్ సో అదొకటి వస్తుంది తర్వాత ఈ క్రిప్టో బ్రోకర్ అని ఒకటి వస్తుంది ఈ క్రిప్టో బ్రోకర్స్ తో కంపెనీ టైప్ అవుతున్నారంట ఆ క్రిప్టో బ్రోకరింగ్ అనేది మనకి నేర్పిస్తారు అంటే ఇది అసలు చాలా పెద్ద సబ్జెక్ట్ అంటండి అది ఇది పెద్ద సముద్రం అండి మీరు ఇప్పుడు వరకు నేర్చుకుందో స్పూన్ అంతా అంటున్నారు ఇది క్రిప్టో బ్రోకరింగ్ అంటే మీకు సింపుల్ ఒక 2 వర్డ్స్ లో చెప్తాను ఇక్కడ మనకి ఇప్పుడు మన మార్కెట్ ఏదైతే ఉందో మనం ఇప్పుడు 7 లక్షల మెంబర్స్ ఉన్నాం 7 మిలియన్ మెంబర్స్ ఉన్నాం సో ఈ 7 మిలియన్ మెంబర్స్ కి ఈ క్రిప్టో బ్రోకర్స్ అనే ఒక కంపెనీస్ ఉంటాయి కొంత ఈ కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తారంటే మన కాయిన్ వాల్యూ పెంచడానికి వాళ్ళు వాళ్ళ వైపు నుంచి అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ట్రేడింగ్ చేయడం ఇవన్నీ చేస్తుంటారు దీన్ని సింపుల్ గా ఒక ఇంకో దాంట్లో బాట్ ట్రేడింగ్ అని అంటారు దీన్ని అంటే మన ఈసీఎన్ని వాళ్ళు ట్రేడ్ చేస్తారు అంటే వాళ్ళు కూడా మన ఈసీఎన్ని బై చేయడం సెల్ చేయడం ఇవన్నీ చేస్తారు అన్నమాట సో దీని వల్ల ఏమవుతుందంటే మన కాయిన్ ఇప్పుడు ప్రెసెంట్ అంటే లేటెస్ట్ గా వచ్చిన కాయిన్స్ అన్నిటికీ కూడా వాళ్ళు క్రిప్టో బ్రోకర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాయిన్ దానికి డీటెయిల్స్ ఇచ్చేసి వాళ్ళ వైపు నుంచి పెంచుకుంటున్నారు కాయిన్ ప్రైస్ యాక్చువల్ కాయిన్ ప్రైస్ పెరిగింది మనది మాత్రమే ఇవన్నీ కూడా ఈ క్రిప్టో బ్రోకర్స్ ద్వారానే పెరిగాయి తప్ప న్యాచురల్ గా పెరిగింది మన లోకల్దే దానికి మనం చాలా ప్రౌడ్ గా ఫీల్ అవ్వచ్చు ఎందుకంటే నేను చదువుతున్న ప్రతి సబ్జెక్ట్ ప్రతి దీని ప్రకారం సో ప్రతి కంపెనీ కూడా వెళ్ళి క్రిప్టో బ్రోకర్స్ ని మీట్ అయ్యి
వాళ్ళకి వీళ్ళ కంపెనీస్ వాళ్ళకి డీటెయిల్స్ ఇచ్చి వాళ్ళని ట్రేడింగ్ చేయమంటుంది. ఈ క్రిప్టో బ్రోకర్స్ ఏంటంటే సమ్ థౌజండ్స్ ఆఫ్ మిలియన్స్ వాళ్ళ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్. అందుకే మనం కొన్నిసార్లు కాయిన్స్ పాయింట్ నుంచి హండ్రెడ్స్ థౌజండ్స్ ఆఫ్ పర్సెంటేజ్ పెరిగిపోయినట్టు చూస్తాం మనం. సో అది క్రిప్టో బ్రోకర్ అంటే మనకి 7 మిలియన్స్ ఉన్నారు కాబట్టి మనకి తొందరగా ట్రేడింగ్ వచ్చేటట్టు నేచురల్ గా బ్రోకర్ తో పని లేదు. ఇప్పుడు మనందరికీ మనకి పని లేదు అంటే మనం చాలా మంది దగ్గర ఈసెన్ ఉంది కానీ అది ఎలా ట్రేడింగ్ చేయాలో తెలియట్లేదు కదా. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బ్రోకర్స్ ని డిపెండ్ అవ్వచ్చు అంతేనండి. చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలి అని అంటే ఏదైనా ఒక కంపెనీ ఇప్పుడు మన ఇండియాలోనే తీసుకోనివ్వండి, అది ఏదైనా కంపెనీ వెబ్సైట్ లో ఫస్ట్ పేజ్ లో లిస్టింగ్ లో 5 నెంబర్స్ లో కనిపించాలి అని అంటే ఎస్ఈఓ చేయించుకుంటాం మనం. మనం ఒకరికి డబ్బులు ఇచ్చి సులేఖ డాట్ కామ్ జస్ట్ హెల్ప్నో దేనికోనో డబ్బులు కట్టించుకుంటే మనం లిస్టింగ్ లో ఫస్ట్ పేజ్ లో మనది కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ట్రాఫిక్ జామ్ చేస్తూ ఉంటారు. సేమ్ లైక్ ఈ బ్రోకర్స్ కూడా డబ్బులు తీసుకుని వర్క్ చేస్తారు కాబట్టి దానికి లిస్టింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది, అంటే కాయిన్ వాల్యూ పెరుగుతుంటుంది. సో ఇక్కడ కమ్యూనిటీ ఉంది కాబట్టి అంటే ఇప్పుడు ప్రోడక్ట్ కి ఎవరైతే ఏమంటారు క్లయింట్స్ కస్టమర్స్ ఎక్కువైతే ఉంటారో దానికి ఎస్ఈఓ చేయించడానికి మన డబ్బులు పే చేయాల్సిన అవసరం ఉండదు. ఆటోమేటిక్ గా అందరూ లాగిన్ చేస్తారు కాబట్టి ఆటోమేటిక్ గా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అదే అంటే నేచురల్ గా హెల్దీ వేలో ఆర్గానిక్ గా వస్తుంది. ఆర్గానిక్ ఎస్ఈఓ అంటారు. సో ఈ వాల్యూ పెంచు కూడా సేమ్ ఆర్గానిక్ వేలోనే. అవునండి. సో ఇవన్నీ వాళ్ళ ఒక 1 అవర్ సెషన్ జరిగింది ఆయనతో మాకు. ఓకే సార్. సో ఒక 2-3 డేస్ లో మళ్ళీ చాలా వరకు డీటెయిల్స్ మళ్ళీ మనకి ఆన్ దీంట్లో వాట్సాప్ లో వస్తాయి కంపెనీ నుంచి. ఓకే. సో ఇవాళ సెషన్ ఐ థింక్ చేతన్ వాజ్ ద మెయిన్ హీరో. సో వి ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు చేతన్. చేతన్ కి మనందరం థ్యాంక్స్ చెప్పాలి. 2 అవర్స్ ఆయన ఇంత కష్టపడి ప్రతి ఒక్కళ్ళకి టెక్నికల్ గా నేర్పించడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు చేతన్ గారు. మనకి మంచి మన టీమ్ కి మంచి అసెట్ అండి చేతన్ గారు. ఓ ఇచ్చేసారా? వెరీ గుడ్. ఓకే ఓకే. ఇప్పుడే చూడండి ఆయన చెప్పండి. స్వరూప్ గారు ఇప్పుడు ఈపీటీ నుంచి ఈపీటీ టు ట్రాన్స్ఫర్ ఇచ్చారు కదా? అవునవును. సో ఈ టైంలో కూడా మనం ఈపీటీ ట్రాన్స్ఫర్ చేసుకోకుండా మనం అంటే మెయిన్ ఐడికి మొత్తం అంతా కలెక్ట్ చేసుకుని దాంతో ఈ ప్రెసెంట్ ఉన్న రేట్ కి ఈసీఎన్ కాయిన్ కొనిపెట్టుకుంటే మేబీ మనకి చాలా ప్రాఫిట్ వస్తాయి. జాయినింగ్స్ లేనాళ్ళు ఆ పని చేయండి. జాయినింగ్స్ ఉన్నాళ్ళు జాయినింగ్స్ వాడుకోండి. ఐఎన్ఆర్ లో తీసుకోవడం కంటే ఈపీటీస్ కొని పెట్టుకోవడం అనేది పెద్ద అసెట్ అవుతుందేమో అని నేను అభిప్రాయం. అవునండి. yes yes కరెక్ట్. అది కరెక్ట్. అది కరెక్ట్. ఆయనకి చాలా అంటే చాలా మంది ఇమోర్టల్స్ రిక్వెస్ట్ చేశారు కొన్ని జాయినింగ్స్ ఆగిపోయినండి ఈపీటీ లాక. కానీ గాయత్రి గారు ఈ రోజు మీరు రిక్వెస్ట్ చేయకపోతే నిజంగా అది ఇది పాసిబుల్ అయ్యి ఉండేది కాదు. టైం అయిపోయింది అనుకుంటా. ఓకే. రాజుగారికి కూడా థాంక్స్ చెప్పాలి. ఇది మంచి సెషన్ అది వాళ్ళు అరేంజ్ చేశారు మనతో పాటు. అందరికి థాంక్స్ సార్. రాజు సార్ ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్క యువరాజు మెంబర్ అందరికి థాంక్ యూ. అందరూ తొందరగా మంచి అచీవ్ మంచి లాభాలు పొందాలని నా ఆకాంక్ష. అలాగే చేతన్ గారు మళ్ళీ యాక్చువల్ గా ఇవాళ రేపు నెక్స్ట్ వీక్ అనుకుంటున్నాం అండి. సో ఇవాళ 27 మెంబర్స్ జాయిన్ అయ్యారు. అవునవును. మాక్సిమం అంటే ప్రాబ్లం ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఈ మీటింగ్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అండి అందరూ అడిగిన క్వశ్చన్ పరిసార్లు అడుగుతున్నారు. ఇవాళ కరణ్దీప్ అది గారు ఏం చెప్పారంటే ఒక వ్యక్తి 10 మందికి చేయలేరు ఇక నుంచి. ఎందుకంటే ఎవరు బిజినెస్ వాళ్ళు చేసుకోవాలి ఎవరు ట్రాన్ లింక్ వాళ్ళకు ఉంటది కాబట్టి అందరూ నేర్చుకోవాల్సిందే. ఎలాగైతే బటన్ సెల్ లోంచి మనం ఆండ్రాయిడ్ సెల్ లో లేకపోతే యాపిల్ సెల్ లోకి వచ్చామో సెల్ ఫోన్ లోకి వచ్చామో అలాగే అందరూ నేర్చుకోవాల్సిందే. అది ఒక 2-3 డేస్ లేట్ అవుద్ది కొంతమందికి.
సో లీడర్స్ ఏంటంటే కింద వాళ్ళకి నేర్పించడమే వాళ్ళ పని అంటున్నారు. ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ చేసామంటున్నాడు ఆయన. ఎందుకంటే ఒకళ్ళ అకౌంట్ లోకి మనం ఎంటర్ అవ్వలేం ఇక నుంచి. ఇదివరకు అంటే ఇదివరకు గౌకును ఓపెన్ చేసి ఈపీటీ అటు పంపించి ఇటు పంపించి హెల్ప్ చేసేవాళ్ళం. ఇప్పుడు అది కుదరదు. ఎస్, సో అందరూ కంపల్సరీ మనం ట్రైనింగ్ సెషన్స్ కంటిన్యూ చేసుకోవాలి, నేర్చుకోవాలి. సో అదండి. సో ఇవాళ 27 మెంబర్స్ అట్లీస్ట్ రేపన్న పెరగాలి కొంతమంది. పెరగాలి, రేపు గ్యాప్ ఇచ్చి ఎల్లుండి పెడదామా? అదే చూస్తాను, రేపు అంకుల్తో ఒకసారి మాట్లాడి రాజ్ అంకుల్తో. ఓకే, గ్యాప్ ఇచ్చేదనుకుంటున్నాము సార్. స్వరూప్ గారు మీరు లేట్గా వచ్చిన లేటెస్ట్ విషయాలు చాలా చెప్పారండి, చాలా థ్యాంక్స్. చేతన్ అయితే మొత్తం టెక్నికల్ గా చాలా బాగా చెప్పాడు. అసలు ఈ రోజు చాలా విషయాలు తెలుసుకున్నా చేతన్ దగ్గర. చేతన్ మన యువరాకిలికి నా మనసులో అనుకున్నా ఇండియా మొత్తానికి హెడ్ అవుతాడేమో రేపు రాబోయే చేతనకి యువరాకిల్ ఇండియా హెడ్ దృష్టిలో పడాలి. చెప్పగలడు చేతన, హిందీలోనే చెప్పగలడు, తెలుగులోనే చెప్పగలడు. మంచి అంటే దీని మీద బాగా బాగా స్టడీ చేశాడండి. స్టడీ చేసి ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాలా క్లియర్ గా చాలా క్లారిటీగా చెప్పాడు ఆయన. చేతన కూడా చాలా థ్యాంక్స్ అండి. మరి మీకు మరి ముఖ్యంగా మీరు లేట్ గా మీరు జాయిన్ అయినా లేటెస్ట్ విషయాలు, న్యూ విషయాలు, మొత్తం విషయాలు మీరు బాగా బాగా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఇట్లాంటి జూమ్ మీటింగ్ ఎందుకంటే చేతన మనకి రేపు పొద్దున మళ్ళీ అవైలబుల్ గా ఉండకపోవచ్చు. అందుకోసం చెప్పిన ఆయన ఏంటంటే అందరికీ అంకుల్ నేను నేర్పించాలి, అందరికీ ట్రైనింగ్ అవ్వాలి. నేను కూడా కొన్ని వీడియోస్ నేను తయారు చేసి నేను ఒక యూట్యూబ్ ఛానల్ లాగా నేను ఈ వారాకి